నేను నరేష్ బూర్లా గత 10 సంవత్సరాలుగా ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలలో ఇండియన్ పాలిటీని బోధిస్తున్నాను ఎవరైతే కోచింగ్ రాలేని అభ్యర్థులకు గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇండియన్ పాలిటీని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అందిస్తున్నాము ప్రతి అంశాన్ని కూడా కులంకషంగా సమగ్రంగా విశ్లేషణాత్మకంగా డెప్త్ అనాలసిస్ తో కరెంట్ ఇష్యూస్ ను మేలవించుకొని ఈ క్లాసెస్ ఉంటాయి సో దీనిని వినియోగించుకొని విజయం సాధించగలరని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి మరియు క్రీడా సంబంధిత సమాచారం గురించి వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి కమిటీల గురించి ఒక్కొక్కటి ఇండిటెయిల్గా తెలుసుకునే ముందట కొన్ని హెడ్లైన్స్ చూద్దాము సో అపాచీ అనే పదం వినిపిస్తోంది అమెరికాకి భారత్కి మధ్యలో అపాచీ అనే పదం ఎందుకు వినిపిస్తుందో చూద్దాము దాంతోపాటు ఈ రోజున ప్రపంచ కుబేరుల జాబితా అనేది ఒకటి రిలీజ్ అయింది అది ఎవరు రిలీజ్ చేశారు భారతదేశం నుండి అత్యంత కుబేరుడు ఆసియా నుండే కుబేరుడు ఎవరు ఉన్నారు ఈరోజు వార్తలు తెలిసిన ఆ వ్యక్తి ఏంటి మరి ప్రపంచంలోనే అపర కుబేరుడు ఎవరు ఉన్నారు నెంబర్ వన్ ప్లేస్లో అదంతా తెలుసుకుందాము మరియు దాంతోపాటు ఈరోజు ఐక్యరాజ్య సమితికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ భారతదేశంలోని ఒక ప్రాంతాన్ని ప్రస్తావించింది ఎగ్జాంపుల్గా కరోనాకి రిలేటెడ్గా ధారావి గురించి తెలుసుకుందాము దాంతోపాటు డబ్ల్యూహెచ్ఓ ఈ రోజున ఒక కమిటీని వేసింది ఆ కమిటీకి ఎవరు హెడ్స్ ఉన్నారు వారు ఏమి అధ్యయనం చేయబోతున్నారు అది తెలుసుకుందాము దాంతోపాటు రోహింగ్యాల విషయంలో ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వము ఒక ఐలాండ్పై కొన్ని ఆంక్షలు విధించింది ఆ ఐలాండ్ ఏంటి ఎక్కడ ఉంది అదొకటి తెలుసుకుందాము దాంతోపాటు ఈరోజు హోంశాఖ పరిధిలో రెండు అంశాలు ఉన్నాయి భారతదేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషను అనేది ఒకటి వార్తల్లో నిలిచింది అది ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు అత్యుత్తమ పోలీస్ స్టేషన్లు గుర్తించడము ఎవరు ఇస్తారు ఈరోజు ఆ పోలీస్ స్టేషన్ ఏంటి చూద్దాము దాంతోపాటు సైబర్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని హోంశాఖ కొన్ని ఆజ్ఞలు జారీ చేసింది సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ రంగాలలో ఇంటర్నెట్ సౌకర్యం పైన అవేంటో చూద్దాము దాంతోపాటు కేంద్ర వ్యవసాయ శాఖ ఈ రోజున ఒక విషపూరిత రసాయనం పైన కొన్ని ఆంక్షలు విధించింది ఆ విషపూరిత రసాయనం పేరేంటి అంతకుముందు ఇలాంటి రసాయనాల గురించి మన వార్తలు నిలిచాయా అదొకటి చూద్దాము సో ఇలా ఒక్కొక్కటి మరియు సెబీ నియమించిన కమిటీ ఒకటి ఎవరి ఆధ్వర్యంలో సెబీ కమిటీ నియమించింది అలాంటి అన్నీ కూడా ఒక్కొక్క అంశాన్ని మనం ఇన్ డీటెయిల్ చూద్దాము బుద్ధునికి సంబంధించిన మనుస్క్రిప్ట్ ఒకటి వార్తల్లో నిలిచింది మరి ఫ్లిప్కార్ట్ కర్ణాటక ప్రభుత్వాల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది ఇవన్నీ ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము వీటితో పాటు కొన్ని మిస్లేనియస్ అంశాలు కూడా తెలుసుకుందాము ముందుగా ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ జనాభా దినోత్సవం సో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఒక ప్రశ్న మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి ప్రపంచ జనాభా 500 కోట్లు ఏ సంవత్సరంలో ఏ తేదీన చేరింది అంటే సింపుల్గా చెప్పాలంటే 500 కోట్ల జనాభా ప్రపంచంలో ఏ తేదీన ఏ సంవత్సరంలో రికార్డ్ అయింది ఈ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో రాయండి మనం ప్రపంచ జనాభా దినోత్సవం గురించి చర్చించేటప్పుడు దీని గురించి చెప్పుదాము అసలు ప్రపంచ జనాభా దినోత్సవం దేనికి గుర్తుగా నిర్వహిస్తారు ఇవన్నీ చూద్దాము మరి దాంతోపాటు ఈరోజు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు కూడా వార్తల్లో ఉంది మధ్యప్రదేశ్కి సంబంధించి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు అత్యధికంగా ఉంది అది ఏ రకంగా ఉంది ఇటీవల ఏ నివేదిక వచ్చింది ఇవన్నీ చూద్దాము సో ముందుగా మన వార్తలకు డైరెక్ట్గా మనం వివరంలోకి వెళ్దాము సో ఒక సంస్థ అదేంటంటే బ్లూమ్బర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ బ్లూమ్బర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ పేరుతో ఈ రోజున ఒక వార్తల్లో ఒక ఇండెక్స్ నిలిచింది సింపుల్గా చెప్పాలంటే ఇది ఎవరికి సంబంధించిందంటే ప్రపంచంలో ఉండే కుబేరుల జాబితా ప్రపంచ కుబేరుల జాబితా అన్నట్టు కుబేరుడు అంటే ఏంటిది డబ్బు అధికంగా ఉన్నవాడు సింపుల్గా చెప్పాలంటే మన కుబేరుని దేవునితో పోలుస్తాం సో కుబేరుడు అంటే సింపుల్గా మనకి ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా
ఎవరి దగ్గర ఆస్తి ఉంది, అత్యధిక సంపాదన ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఒక జాబితాను విడుదల చేయడం జరిగింది. దాన్ని ఎవరు రిలీజ్ చేశారంటే బ్లూంబర్గ్ సంస్థ రిలీజ్ చేసింది. ఇందులో భారతదేశం నుండి చోటు సంపాదించుకున్నవాడు ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ. సో ముఖేష్ అంబానీ గారి గురించి మనం కొత్తగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. చాలాసార్లు చూస్తాము అత్యంత ధనికుడు అనగానే తన పేరు గుర్తుకొస్తుంది. ముంబై ఇండియన్స్ చూస్తూ ఉంటాం మనం, రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అత్యంత ధనికుడు ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లోకి వచ్చాడు ఈ రోజున. సింపుల్గా చెప్పాలంటే ఈ బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ఈ రోజున రిలీజ్ చేసిన ఇండెక్స్లో భారతదేశం నుండి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 8వ స్థానంలో నిలిచాడు. ఈ 8వ స్థానంలో నిలవడం గొప్ప కాదు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక కుబేరుడు ఉన్నాడు, ముఖ్యంగా పెట్టుబడుల మాంత్రికుడు అంటారు దానిని. పెట్టుబడుల మాంత్రికుడు అని ఎవరికి పేరు అంటే వారన్ బఫెట్. వారన్ బఫెట్. సో వారన్ బఫెట్ తనను మించి ఈరోజు కుబేరుడుగా ముఖేష్ అంబానీ వచ్చాడు. 8th ప్లేస్లో ముఖేష్ అంబానీ ఉన్నాడు, 9th ప్లేస్లో మనకి వారన్ బఫెట్ ఉన్నాడు. సో వారన్ బఫెట్ గురించి కూడా మనం తరచూ చూస్తూ ఉంటాం. వారన్ బఫెట్ ప్రపంచ కుబేరుల్లో ఎప్పుడు తన పేరు ఉంటూనే ఉంటుంది. సో ఈ రకంగా భారతదేశం నుండి ముఖ్యంగా ఆసియా నుండే అపర కుబేరుడుగా ముఖేష్ అంబానీ నిలిచాడు. అలా అత్యంత కుబేరుల జాబితాను ఈ రోజున బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ పేరిట విడుదల చేయడం జరిగింది. అందులో ముఖేష్ అంబానీ యొక్క ఆస్తుల విలువ 68.3 బిలియన్ డాలర్లు. 68.3 బిలియన్ డాలర్లు. సింపుల్గా చెప్పాలంటే మన కరెన్సీలో చెప్పాలంటే 5.12 లాక్ క్రోర్స్, 5.12 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల ఆస్తి తనకుంది. అండ్ ఇతని దగ్గర 67.9 బిలియన్ డాలర్స్. 67.9 బిలియన్ డాలర్స్తో 9వ స్థానంలో వారన్ బఫెట్. ఎందుకంటే మనం ఇక్కడ వారన్ బఫెట్తో కంపేర్ చేస్తున్నాం, ఎందుకంటే వారన్ బఫెట్ ఎప్పుడైనా కూడా ముఖేష్ అంబానీ కంటే ముందుంటాడు. చాలాసార్లు కూడా వారన్ బఫెట్ అత్యధిక కుబేరుల్లో టాప్ 5లో ఉండేవాడు. సో 67.9 ఆస్తులతో ఈ రోజున వారన్ బఫెట్ 9వ స్థానంలో ఉన్నాడు. సింపుల్గా చెప్పాలంటే ముఖేష్ అంబానీకి సంబంధించి ప్రస్థానం గిట్ల మనం మొత్తం అవసరం లేదు. ఇటీవల కాలంలో మార్చి నెలలో రిలయన్స్ కంపెనీకి సంబంధించి షేర్ వాల్యూలు అన్నీ దారుణంగా పడిపోయినాయి. చాలా దారుణంగా పడిపోయినాయి. ఒకనొక పరిస్థితిలో అసలు షేర్ వాల్యూ మొత్తం కూడా కనబడకుండా పోయింది. అలాంటి పరిస్థితిలో మళ్ళీ రీబౌన్స్ అవ్వడం జరిగింది ముఖేష్ అంబానీ కంపెనీలు అన్నీ కూడా. సింపుల్గా చెప్పాలంటే ఎందుకు అంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫేస్బుక్ మరియు సిల్వర్ లేక్, ఈ రెండు సంస్థలు రిలయన్స్ సంస్థానం రిలయన్స్ కంపెనీస్లో దాదాపు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టాయి. అంటే 15 బిలియన్ డాలర్ల షేర్లను కొన్నాయన్నట్టు సింపుల్గా చెప్పాలంటే. అలా ఒక అమాంతం ఒకేసారి ముఖేష్ అంబానీకి సంబంధించి సంస్థలన్నీ కూడా షేర్ వాల్యూలు పెరిగినాయి. సో షేర్ వాల్యూలు పెరగడం ద్వారా ఈ రకమైన ఆస్తి అనేది ఒకేసారి ఏకాంతంగా 68.3 బిలియన్ డాలర్స్కి చేరుకుంది. ఎట్ ద సేమ్ టైం వారెన్ బఫెట్ కిందికి రావడానికి కూడా కారణం ఏంటంటే గడిచిన 2-3 నెలల్లోనే తను దాదాపు 2.9 బిలియన్ డాలర్స్ దాతృత్వానికి, అంటే సింపుల్గా చెప్పాలంటే విరాళాలు ఇచ్చాడు. చాలా చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తాడు వారెన్ బఫెట్. సో విరాళాల కిందనే ఈ ఇయర్లో దాదాపు 3 బిలియన్ డాలర్లు విరాంగించు. ఒకవేళ ఆ 3 బిలియన్ కలుపుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ ముఖేష్ అంబానీ పైకి వస్తాడు. సో ఈ రకంగా ఎవరిపైన ఏంటని చెప్పుకోకుండా కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించిన అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న అత్యంత సంపన్నుడిగా ఖ్యాతి గడించాడు. సో ఇది భారతదేశానికి దక్కిన ఒక గౌరవం అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో ఈ రకమైన ఈ ఇండెక్స్లో మరి అసలు ఫస్ట్ ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్లో జెఫ్ బెజోస్. అండ్ టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ మన అందరికీ తెలిసిన జుకర్బర్గ్ కూడా ఉన్నాడు. మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్ అండ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ వీళ్ళు టాప్ 5లో ఉన్నారు. సో బట్ మన భారతదేశానికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 8వ స్థానంలో ఉన్నాడు, ఆసియా నుండి టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఈ రకంగా బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ అనేది ఒకటి వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఒక కెమికల్ పెస్టిసైడ్, సింపుల్గా చెప్పాలంటే గ్లైఫోసెట్. మీరు చూడండి, గడిచిన నెల ఏప్రిల్ నెల కనుక మీరు గమనిస్తే ఏప్రిల్లో కొన్ని హానికరమైన ఏప్రిల్ మే నెలలో కొన్ని హానికరమైన
పురుగుల మందులపైన కొన్ని డ్రగ్స్ పైన యాంటీబయాటిక్స్ పైన సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు వారు కొన్ని నిషేధాలు విధించారు విపరీతంగా టెట్రాసైక్లిన్ మరియు స్ట్రెప్టోమైసిన్ పంటలపైన విపరీతంగా వాడుతున్నారు దీనివల్ల భూమి మొత్తం కూడా నశించిపోతోంది ఫర్టిలిటీ పోతోంది భూమి యొక్క సామర్థ్యం పోతోంది అని చెప్పేసి సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో ఉంటుంది వారు ఈ డ్రగ్స్ ని 2022వ సంవత్సరం వరకల్లా మొత్తానికే ఇక భారతదేశంలో వీటిని పంటలపై వాడకూడదు ఇవి యాంటీబయాటిక్స్ వాస్తవానికి యాంటీబయాటిక్ మనం కూడా తీసుకుంటాము సో ఇలాంటివి పంటలపైన వాడకూడదు కొంతమంది కావాలనే ప్రొడక్టివిటీ పెంచడానికి పురుగుల బంధు ప్లేస్ లో వీటిని వాడుతున్నారని చెప్పేసి నిషేధాజ్ఞలను మనం గడిచిన నెలలో చూసాము ఈసారి వార్తల్లో నిలిచింది ఏంటంటే గ్లైఫోసేట్ ఈ గ్లైఫోసేట్ ఏంటంటే ఒక పాయిజనస్ విషపూరితమైన రసాయనం ఈ రసాయనాన్ని పంటలపైన వాడకూడదు అని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక గెజిట్ రిలీజ్ చేశారు వాడకూడదు అంటే వాడకూడదు అని చెప్పలే కాకపోతే కొన్ని ఆంక్షలు విధించారు అంటే సింపుల్ పై దీని వాడకంపైన కొన్ని ఆదేశాలు ఇచ్చారు టోటల్ బ్యాన్ కాదు కాకపోతే ఏందంటే ఫార్మర్స్ డైరెక్ట్ గా ఈ గ్లైఫోసేట్ ని పంటలపైన వేయొద్దు దీని వాడాలి అంటే పెస్ట్ కంట్రోలింగ్ ఆపరేటర్స్ మాత్రమే ఈ డ్రగ్ ని పంటలపైన చల్లొచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఈ రసాయనాన్ని అసలు ఈ రసాయనాన్ని పంటలపైన రైతులు ఎందుకు చల్లుతారు మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనం చూడండి పంట అనేది ఏదైతే ఉంటుందో ఈ పంటలో కలుపు మొక్కలు ఉంటాయి అంటే మనకు కావాల్సిన మొక్కలు కాకుండా కొన్ని ఫారెన్ ఉంటాయి కాంగ్రెస్ వీడ్ లాంటివి కానివ్వండి రకరకాలే ఉంటాయి సింపుల్ సీన్ ఏంటంటే మన దగ్గర కొన్ని హానికరమైన మొక్కలు కూడా పెరుగుతాయి సో అలా హానికరమైన కలుపు మొక్కలని ఏరిపాయరేయాలి అని చెప్పేసి అవి చంపాలి వాటిని అని చెప్పేసి కలుపు మొక్కలను చంపేయడానికి కలుపు మొక్కలను తీసేయడానికి గ్లైఫోసేట్ అనే ఒక విషపూరితమైన రసాయనాన్ని విపరీతంగా రైతులు వాడుతున్నారు సో దీన్ని రైతులు ఇష్టారీత్యంగా వాడకూడదు దీనిపైన ఆంక్షలు వేధిస్తున్నాము ఒకవేళ దీని పంటలపైన వాడాలి ఆ కలుపు మొక్కలను ఏరాలి అనుకుంటే ఖచ్చితంగా పెస్ట్ కంట్రోలింగ్ ఆపరేటర్స్ ద్వారానే చేయాలి అని చెప్పడం జరిగింది సో ఈ రకంగా గ్లైఫోసెట్ అనేది ఒకటి వార్తల్లో నిలిచింది అండ్ దీనికి సంబంధించి గ్లైఫోసెట్ మరియు దానికి సంబంధించిన కొన్ని కంబైన్డ్ డ్రగ్స్ ఉంటాయి డిఫరెంట్ దానికి మిస్లేనియస్గా అలాంటి డ్రగ్స్ ని ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు పర్మిషన్స్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ రిజిస్ట్రేషన్స్ అన్నిటిని కూడా వాపస్ తీసుకున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా గ్లైఫోసెట్ అనే ఒక హానికరమైన విష పదార్థము కలుపు మొక్కలను చంపడానికి వాడే పంటలపై వాడే ఒక రసాయన పైన కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ఆంక్షలు విధించింది దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 డేస్ లోపల చెప్పండి అని చెప్పడం కూడా జరిగింది ఈ రకంగా పంటలపై వాడే విషపూరితమైన రసాయనాన్ని పైన కొన్ని కంట్రోలింగ్ మెజర్స్ అనేది తీసుకొచ్చింది ఈ పెస్ట్ కంట్రోలింగ్ ఆపరేటర్స్ ఎందుకు వివాదాస్పదం అవుతుందంటే ప్రతి ఒక్క గ్రామంలో కానివ్వండి ప్రతి ఒక్క ప్రాంతంలో వీళ్ళు లేరు అందువల్ల విపరీతంగా రైతులే వీటిని కొనుక్కురావడము వాడడం విపరీతంగా చల్లడము అలా ఇలా చేస్తున్నారు దీనివల్ల భూమి మొత్తం కూడా దాని సామర్థ్యం పోతుంది భూమిని ఎంత మంచి చూసుకుంటే అంత మంచి ఉత్పత్తి ఇస్తుందని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది సో ఈ రకంగా పంటలకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గెజిట్ రిలీజ్ చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు వారు కూడా పంటలపై వాడకూడని డ్రగ్స్ పైన కొన్ని ఆంక్షలు వేస్తారు అండ్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు కూడా పర్యావరణానికి హాని కలిగించే డ్రగ్స్ని మొక్కలపై వాడొద్దని కొన్ని ఆదేశాలు జారీ చేస్తారు అండ్ ఐకార్ వచ్చేసేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇది భారతదేశంలో ఉన్న వ్యవసాయానికి సంబంధించి మృత్తికలను వర్గీకరణ చేస్తుంది ఇటీవల ఐకార్ బ్రాంచ్ జార్ఖండ్లో ఉన్న దానిపైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరుతో మార్చారు అని చెప్పేసి మనం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి రోజున చెప్పుకున్నాం సో ఇవన్నీ ఇక్కడ లింక్ చేసేసుకోండి ఈ రకంగా గ్లైఫోసేట్కి సంబంధించిన ఒక అంశం అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ నడౌన్ పోలీస్ స్టేషన్ నడౌన్ పోలీస్ స్టేషన్ ఇది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇటీవల కూడా మనం హిమాచల్కి ప్రదేశ్కి సంబంధించి ఒక సమాచారం తెలుసుకున్నాం ఏంటంటే 100% ఎల్పిజీ కనెక్షన్స్ ఇచ్చిన రాష్ట్రంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారన్నాను సో హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ గారు సో
ఈ హిమాచల్ ప్రదేశ్ లోని హరింపూర్ అనే ఒక జిల్లాలో ఈ నదౌన్ అనే ఒక గ్రామ సంబంధించి నదౌన్ మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఇది వార్తలు నిలిచింది ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు వార్తలు నిలిచింది అంటే భారతదేశంలోనే ఒక అత్యుత్తమ పోలీస్ స్టేషన్ ఇటీవల మరి ఈ అవార్డుని ఎవరు డిక్లేర్ చేశారంటే వారకు వారు డిక్లేర్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసుకోదు ఇండియాకి సంబంధించి ఇండియాకి సంబంధించి అఫీషియల్ సమాచారాన్ని ఇవ్వాలి అంటే మన భారతదేశంలోని హోమ్ శాఖ హోమ్ మినిస్టర్ అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి రక్షణ వ్యవస్థలో ఉంటారు అలా భారతదేశంలో జరుగుతున్న పోలీసులు కానీ పోలీస్ వ్యవస్థకు సంబంధించి రీఫార్మ్స్ కానివ్వండి అలా అత్యుత్తమ పోలీస్ స్టేషన్లు సెలెక్ట్ చేసే విషయంలో కానివ్వండి అలా హోంశాఖ పరిధిలో ఉంటాయి ఇవన్నీ కూడా ప్రస్తుత హోంశాఖ మంత్రి మనకి అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి మన తెలుగు రాష్ట్రాల నుండి కిషన్ రెడ్డి గారు సహాయ మంత్రిగా ఉన్నారు హోంశాఖ సహాయ మంత్రిగా అండ్ ఏంటంటే ఈ నదౌన్ పోలీస్ స్టేషన్ని అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా ఎంచుకున్నారు సర్వే చేశారు ఏ రకంగా అంటే క్రైమ్ కంట్రోల్ కానివ్వండి సివిల్ కేసెస్ కానివ్వండి ఏ రకంగా కట్టడి చేస్తున్నారు ఏ రకంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ని అమలు చేస్తున్నారు చాలా అంశాలను ప్రాతిపదికగా తీసుకొని భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ పోలీస్ స్టేషన్లు తీసుకున్నారు అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్ స్టేషన్ నదౌన్ పోలీస్ స్టేషన్ అని హిమాచల్ ప్రదేశ్ హరింపూర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇటీవల ఒక పురస్కారం సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఠాకూర్ గారికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు దాంతోపాటు సంజయ్ కుండు అంటే ఏంటి ఒక్కొక్క రాష్ట్రంలో పోలీస్ బాస్ ఉంటారు పోలీస్ బాస్ అంటే ఏంటి ఆ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ హోదాలు ఉంటుంది సో డీజీపీ హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం సంజయ్ కుండు గారు ఉన్నారు ఇటీవల జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్లో ఇది అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఇటీవల డీజీపీల కాన్ఫరెన్స్ కేంద్ర హోంశాఖ తీసుకుంది దానిలో ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది మరి ఇలా అత్యుత్తమ పోలీస్ స్టేషన్ ఎంచుకునే వ్యవస్థని ఏ సంవత్సరం నుండి భారత ప్రభుత్వం ఇస్తుంది అంటే 2018 నుండి ఇలాంటి అంశాలను ఇస్తుంది 2018 సంవత్సరం నుండి భారతదేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను సెలెక్ట్ చేసుకుంటూ ఒక్కో రంగంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి అవార్డ్స్ ఇస్తుంది అలా ఈ యొక్క పోలీస్ స్టేషన్ యొక్క వార్త మనకి ఈరోజు కరెంట్ అఫేర్లో మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి అత్యుత్తమ పోలీస్ స్టేషన్లో 1లో ఉంది సో ఇదొకటి అండ్ నెక్స్ట్ ఈ రోజున హోంశాఖకు సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే మనకి సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇది కూడా హోంశాఖకు సంబంధించిందే ఇప్పుడు మనం నేర్చుకునే ఈ అంశం కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుంది సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే భారతదేశంలో సైబర్ నేరాలని కట్టడి చేసే ఒక సంస్థ సైబర్ నేరాలు అంటే ఏంటి ఇంటర్నెట్ ఆధారంగా సింపుల్ చూడండి కొంతమంది వాళ్ళ అకౌంట్లో తెలియకుండా డబ్బులు పోతాయి ఎవరైనా కాల్ చేసేసి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి మేము బ్యాంక్ నుండి చేస్తున్నాము మీ ఏటీఎం నెంబర్ చెప్పండి సెక్యూరిటీ నెంబర్ చెప్పండి అని చెప్పేసి చేస్తే నిమిషాల్లో డబ్బులు మాయమవుతాయి చాలామంది కూడా ఇలా లాస్ అవుతున్నారు లేదా మీకు 10 లక్షల ప్రైజ్ వచ్చింది మీరు ఒక 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఇవి ఇస్తాము అని చెప్పేసి అలా పర్సన్ కనబడకుండా వాళ్ళు పెట్టే ప్రలోభాలకి చాలామంది ప్రజలు నష్టపోతారు భారతదేశంలో కానివ్వండి చాలామంది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు సో ఇలాంటి వాటిని సైబర్ సెక్యూరిటీ కిందకి పరిగణిస్తారు లేదా ఇంటర్నెట్ ఆధారంగా కానివ్వండి సో ఇంటర్నెట్ ఆధారంగా మన క్రైమ్స్ జరిగినా కూడా ఎవరైనా ప్రలోభాలు పెట్టినా కూడా అవన్నీ కూడా సింపుల్ చెప్పాలంటే అంతర్జాలం ఆధారంగా పనిచేసే ఏవైనా కూడా సైబర్ సెక్యూరిటీ కింద నేరాల కింద పరిగణిస్తారు అలా భారతదేశంలో ఉండే సైబర్ సెక్యూరిటీ అంతా కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది కేంద్ర హోంశాఖ పరిధిలోని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది ఈ సైబర్ నేరాలపైన చూసుకునే ఒక సంస్థ సో ఇటీవల వీళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు ఆ గైడ్లైన్స్ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇస్తున్నారు అంటే చూడండి ఇటీవల మనం సైన్యం విషయంలో కూడా ఆర్మీ జవాన్లు జూలై 15 వరకల్లా వారు యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి కొన్ని 89 అప్లికేషన్ల జాబితా రిలీజ్ చేశారు అవి వాడకూడదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన 59 కాక వీళ్ళు మళ్ళీ ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసి చెప్పారు 89 అప్లికేషన్ల విషయంలో ఎందుకంటే భారతదేశ భద్రత విషయంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడాలి అలా ఎవరైనా కూడా హనీ ట్రాప్లో పడకుండా అని చెప్పడం జరిగింది మరి ఈ రోజున సైబర్ సెక్యూరిటీ విషయం ఎందుకు ఇంత మనకి వార్తలు కనబడుతుందంటే అటు చైనాతోటు ఇటు పాకిస్తాన్ తోటి రెండింటితో కూడా మనకి వాతావరణం సరిగ్గా లేదు అండ్ మేము కూడా ఉన్నామని చెప్పేసి ఈ లిస్టులో నేపాల్ కూడా ఉంది సో ఈ రకంగా అండ్ గుర్తుంచుకోండి ఈ భారతదేశంతో సరిహద్దులు ముఖ్యంగా ఉత్తర భాగంలో ఉన్న సరిహద్దు విషయంలో మొత్తం కూడా మనకి పాకిస్తాన్తో గొడవ ఉంది నేపాల్తో గొడవ ఉంది చైనాతో గొడవ ఉంది అంతటా ఇప్పుడు 3 దేశాలతో గొడవ ఉంది కానీ ఈ ఉత్తర భారతదేశంలో ఒక దేశంతో గొడవ లేదు ఆఫ్ఘనిస్తాన్ కారణం ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్ రిలేషన్ ప్రస్తుతం భారతదేశ అధికారంలోకి లేదు ఎందుకంటే మీకు నేను చెప్పాను పిఓకే అని చెప్పాను
పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పాను. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఏంటి? మన భారతదేశంలో మ్యాప్ లో చూసే ఇండియా కాశ్మీర్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఇది మనదిగా చూపించుకుంటున్నాం. కానీ కొన్ని అడ్మినిస్ట్రేషన్ రీజన్ వల్ల ఒకానొక సమయంలో ఈ ప్రాంతంలో కాశ్మీర్ ప్రాంతంలో 1/3 పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. అలా ఆక్యుపై చేసుకున్నాని ఈ రోజు మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాము. గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియాస్ అంతా కూడా. సో ఇలాంటి ప్రాంతంతో సరిహద్దు దాదాపు అరౌండ్ 80 కిలోమీటర్ సరిహద్దు రేఖ ఆఫ్ఘనిస్తాన్ తో ఉంది. सो अफगानिस्तान तो डायरेक्ट इप्पुडु मनकु संबंधं लेदु. एवरकु उंदि? पाकिस्तान आक्रमित काश्मीर तो उंदि काबट्टि मनकि संबंधालु कोंचेम गोडवलु अनेवि लेकुंडा उन्नायि. सो ए देशानिकैना गुर्तुंचुकोंडि, वारि बार्डर तो बार्डर लैन षेर चेसुकुने ए देशंकैना कूडा सरिहद्दु विवादं अनेदि प्रपंचंलो ए देशानिकैना उंटुंदि. सो आ विषयंलो एवरु कूडा अतिथुलु कादु. सो सरहद विषय में एपड़कना इंट पक वाले गोड़वल होता है एंकं सरहद विषय कामन टैप्स एमकूड अला विषया जो एंटे पक्वारों गोड़वल विषय सेम भारत देश में इंडे पक् देश गोड़वल जो है. सो इपड़ी पक् देश वातावरण सर अंदू चाइना मन दर चला ऐप्स ने अंत डेवलपेसी वाट इपट ब्यासा कारणमेंटे एम पर्सनल इनफर्मेशन का प्रभुत्व अधिकारिक सचारमी चूँ इट कैम स्कानर వాడకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా క్యామ్ స్కానర్లో కూడా ప్రభుత్వ అధికారిక సమాచారం మనమైన ఫోటోలు గాని తీసి ఒక పిడిఎఫ్ ఫైల్ చేస్తే అధికారిక సమాచారం చైనాకి పోతుంది అన్న ఉద్దేశంతో అలా చేస్తున్నారు. సింపుల్ గా ఈ భద్రతా కారణాలతో బ్యాన్ చేయడం అనేది ఏదో ఖాళీగా చేయడం కాదు, ఖచ్చితంగా రీజన్స్ తోనే ప్రభుత్వం చేస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మనం సైబర్ పైన దృష్టి సారించాలి, ఎక్కువగా చూడాలి అని చెప్పేసి ఈ రోజున ఇంటర్నెట్ ఆధారితంగా పనిచేసే గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ అనుకోండి, ఇందులో సిస్టం ఉంటుంది కదా, ఆ సిస్టం లో నేను ఏదైతే పని చేస్తానో ఆ పని చేసుకోవచ్చు. కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న సిస్టం లో ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని పొందుపరచడం కానీ అందులో ప్రాసెస్ చేయడం కానీ చేయకూడదు అని చెప్పింది. కారణం ఏంటంటే ఇందులో స్టోరేజ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్నెట్ నుండి ఫలానా మనకు అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డౌన్లోడ్ ఆప్షన్స్ తో రకరకాల యాప్స్ వస్తాయి. అలా ఏది పడితే డౌన్లోడ్ చేస్తే ఇందులో ఉన్న డేటా మొత్తం చోరీ అవుతుంది. అండ్ పాస్వర్డ్ కూడా భద్రంగా పెట్టుకోవాలి, పాస్వర్డ్ లో అంకెలు మరియు గుర్తులతో పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది సైబర్ సెక్యూరిటీ వారు. మరియు దాంతో పాటు ఎప్పటికప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ని చేంజ్ చేస్తూ ఉండాలి అని చెప్పడము, ఇలాంటి కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఎప్పుడు కూడా రిమెంబర్ పాస్వర్డ్ అనే ఒక ఐకాన్ ని ఈ సిస్టమ్ లో ఎప్పుడు కూడా పెట్టకూడదు. రిమెంబర్ పాస్వర్డ్ అని మీరు ఏదైనా కొడితే వస్తుంది రిమెంబర్ పాస్వర్డ్ టు ది సిస్టమ్ అని, అలాంటి పెట్టకూడదని. ఇలాంటి మరి ఇంకో ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక సమాచారం ఎప్పుడు కూడా ప్రైవేట్ క్లౌడ్ లో పెట్టకూడదు. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి? సింపుల్ గా చూడండి, కొంతమంది మొబైల్ లో మెమరీ లేకపోతే క్లౌడ్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ లో మెమరీ లేదనుకోండి, ప్రైవేట్ గా మనం కొనుక్కోవాలి. అలాంటి క్లౌడ్స్ లో ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని ప్రైవేట్ క్లౌడ్స్ లో పెట్టకండి అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలా సైబర్ సెక్యూరిటీని కట్టడి చేయడానికి ఇటీవల హోమ్ శాఖ ఈ డీజీపీస్ల మీటింగ్ లో కూడా కొన్ని కీలక అంశాలను చెప్పింది. ఇదొకటి. అండ్ ఇటీవల చూడండి, కాగ్ సంస్థ కూడా, కంట్రోలర్ అండ్ అటార్నీ జనరల్ సంస్థ కూడా డిజిటల్ చెల్లింపుల విషయంలో యాప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా చెప్పింది. ఒక సంస్థని ఒక సంస్థకి డిజిటల్ కార్యకలాపాలు కానివ్వండి, మనీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఇవాంటి వాటి అన్నిటిపైన కూడా జాగ్రత్త వహించాలని చెప్పింది. సో ఎందుకంటే ఇటీవల పక్క దేశాలతో వాతావరణం సరిగా లేదు కాబట్టి ఈ సైబర్ దాడులు జరగవచ్చు, సైబర్ పరంగా ఆర్థిక పరంగా మన నుండి ఎవరైనా ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పేసి ఇలాంటి అంశాలను మనం తరచూ వార్తలు చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ బషన్ చార్ ఐలాండ్. ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే బషన్ చార్ ఐలాండ్, చార్ ప్రియా ఐలాండ్ అంటారు, చార్ ప్రియా. సింపుల్గా ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే మనం తరచూ అప్పుడప్పుడు వార్తలు చూస్తూ ఉంటాము రోహింగ్యాలకి సంబంధించి, రోహింగ్యా వలసవాదులు అని చెప్పేసి, రోహింగ్యాలు సరిహద్దుల వెంట భారతదేశంలోకి వస్తున్నారని, రోహింగ్యాలు వేరే దేశంలోకి ఎంటర్ అయ్యారని, ఒక దేశంలో రోహింగ్యాల సమస్య అనేది ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు కూడా చూస్తున్నాయి. సో రోహింగ్యాలను కట్టడి చేయడానికి ఈ బాషన్ చార్ ఐలాండ్ అనేది ఈరోజు ఒకటి వార్త తెలిసింది. మరి బాషన్ చార్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే మయన్మార్ బంగ్లాదేశ్కి మధ్యలో, సింపుల్గా చెప్పాలంటే కాక్స్ బజార్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది. అది కాకుండా ఒక చిన్న 40 స్క్వేర్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఒక ఐలాండే మనకి ఎక్కడ ఉంటుంది అంటే బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో చార్ ప్రియా లేకపోతే బాషన్ చార్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్లో రోహింగ్యాలు ఉంటారు.
ఎక్కడైది భారతదేశానికి సంబంధించిన సమస్య కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ. రోహింగ్యా సమస్య ప్రతి దేశానికి ఉంది కాబట్టి ఇది మనం కూడా గుర్తుంచుకోవాలి. బంగ్లాదేశ్ మయన్మార్, సో ఈ బంగ్లాదేశ్ కి కింద బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఈ ఐలాండ్ అనేది ఉంటుంది, బాషన్ చార్ ఐలాండ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ బాషన్ చార్ ఐలాండ్ అనేది దీనిపైన అధికారం ఎవరికి ఉంటుందంటే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఉంటుంది. ఇది బంగ్లాదేశ్ సంబంధించిందే ఈ ఐలాండ్. సేమ్ మనకు అండమాన్ లక్షద్వీపులపైన అధికారం మనకు ఉన్నట్టే ఈ దేశానికి అండమాన్ లాంటిది అనుకోండి సింపుల్గా. సో ఈ రకంగా దీన్ని పైన పరిపాలన కానివ్వండి, ఎలాంటి అంశాలైనా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వమే చేయాలి. అందులో భాగంగా ఇటీవల ఈ ఐలాండ్ పైన కొన్ని ఆంక్షలు విధించింది. ఈ ఐలాండ్ ఎప్పుడు ఏర్పడింది అంటే అరౌండ్ 2006 హిమాలయన్ సిల్ట్ వల్ల ఏర్పడింది. సిల్ట్ సిల్ట్ అంటే ఆ మట్టి మడ్ అంటుంది కదా, అదంతా వచ్చేసేసి సిల్ట్ వల్ల ఏర్పడింది ఐలాండ్. సో ఈ ఐలాండ్ ఇటీవల వార్తలు ఎందుకు నిలిచింది అంటే, ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వము ఈ ఐలాండ్లో నివసించే రోహింగ్యాలు ఎవరైతే ఉంటారో ఈ ఐలాండ్ దాటి వేరే ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే ముందుగానే ఒక అప్లికేషన్ రాయాలి. ఆ అప్లికేషన్ ఏంది, మళ్ళీ మేము తిరిగి వస్తాము అని రాసేసి పోవాలి. అలా రోహింగ్యాల యొక్క స్థానభ్రంశాన్ని కట్టడి చేయడానికి, డిస్ప్లేస్మెంట్ని కట్టడి చేయడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల ఈ ఐలాండ్ అనేది వార్తలు నిలిచింది, బంగ్లాదేశ్ సంబంధించింది. కానీ రోహింగ్యాల సమస్య భారత్కు ఉంది, బంగ్లాదేశ్కి ఉంది, పక్కనున్న అన్ని దేశాలకు ఉంది. సో ఈ రకంగా ఈ బాషన్ చార్ ఐలాండ్ అనేది మనకు వార్త నిలిచింది. అది మధ్యలో ఏర్పడింది, 2006 ప్రాంతంలో ఏర్పడింది. హిమాలయన్ సిల్ట్ అంతా ఒక దగ్గర ఏర్పడింది, ఒక ఐలాండ్. ఐలాండ్ అంటే చుట్టూ నీళ్ళే ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ప్రస్తుతం రోహింగ్యాలు ఉంటారు. దాదాపు 40 స్క్వేర్ కిలోమీటర్ రేడియస్లో రోహింగ్యాలు అత్యధికంగా ఉంటారు. అలాంటి రోహింగ్యాలు వేరే ప్రాంతాలకు, వేరే దేశాలకు అక్రమంగా చొరబడతారు. కాబట్టి వారిని కట్టడి చేయాలి అంటే ఎలాంటి అవసరం కోసం వారు బయటికి వెళ్ళాలన్నా కూడా వారు వెళ్ళే ముందు ఒక కాన్సెంట్ రాయాలి, మళ్ళీ మేము తిరిగి వస్తాము అని చెప్పేసి. సో ఈ రకంగా ఈ చార్ ప్రియా ఐలాండ్ అనేది ఒకటి ఈరోజు మనకు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ మనకి డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి టెడ్రోస్ అదనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ గారు ఇటీవల భారతదేశానికి సంబంధించి ఒక ప్రాంతాన్ని గురించి ప్రస్తావించారు. భారతదేశానికి సంబంధించి ఒక ప్రాంతం చూడండి, ఇంతకుముందు మీరు చూడండి సెంకాకు ఐలాండ్స్ అని మీకు జాగ్రఫీలో కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. వార్తల్లో నిలిచిన జాగ్రఫికల్ అంశాల గురించి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. ఇందాక మీకు అందుకే ఈ ఐలాండ్ గురించి చెప్పాను, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్న ఐలాండ్ గురించి. ఈ రోజున డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఒక ప్రస్తావన చేశాడు, ధారావిని ప్రస్తావించాడు. కరోనా కట్టడి అనేది అంత పెద్ద కష్టమైన పనేమీ కాదు. విపరీతంగా కేసులు నమోదైన చాలా దేశాలు, సౌత్ కొరియా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, చాలా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనాలో మొట్టమొదటి చాలా విజృంభించింది. మరి చూడండి, ఫస్ట్లో ఇటలీ పైన చాలా వచ్చినాయి. ఇటలీలో కరోనా బారిన పడ్డ శవాలను ఇసుక దిబ్బల్లో కింద పారేస్తున్నారు, అసలు శవాలు మొత్తం కూడా ఒక దగ్గర వేసేసి కాలబెడుతున్నారని చూసాము. ఒకనొక సందర్భంలో ఒక ఫేక్ ఫోటో కూడా వైరల్ అయింది, ఇటలీ ప్రధాని ఏడుస్తున్నాడు కరోనాని కట్టడి చేయలేకపోతున్నామని. సో అలాంటి ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, యూరప్ ఖండంలో చాలా దేశాల్లో కరోనా విజృంభణ చూసాము. అలాంటి కరోనా విజృంభిస్తున్న దేశాల్లో ఈ రోజున కరోనాని కట్టడి చేయగలుగుతున్నాయి. సో ఈ రకంగా కట్టడి చేయడంలో ఒక 2-3 దేశాల పేర్లు, భారతదేశం నుండి ధారావి పేరు కూడా ప్రస్తావించారు, ధారావి. సో ఇట్లా ప్రస్తావించినప్పుడు ప్రపంచంలోనే ఒక పెద్ద అధికారిక సంస్థ అధికారిక సమాచారంలో భారతదేశానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు అలాంటివి చూసుకోండి. సో ధారావి గురించి ప్రస్తావిస్తూ, ధారావిలో కూడా మొదట్లో విపరీతమైన కేసులు ఉండే, విపరీతంగా ఉన్నాయి. కానీ ఈ రోజున చాలా కేసెస్ తగ్గుతున్నాయి అని చెప్పేసి ధారావిని ప్రస్తావించాడు. మరి ఈ ధారావి ఎక్కడ ఉంది అంటే, సింపుల్గా మనకు మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఉంది. ఆసియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్లమ్ అంటే మనం ఏమంటాము, మురికివాడలు. సింపుల్గా చెప్పాలంటే మీరు స్లమ్ డాగ్ మిలినేర్ మూవీ చూసుంటారు, అలా మురికివాడల్లో ఎలా బ్రతుకుతారు ఆ ప్రాంతం గురించి చూపిస్తారు. సేమ్ అలాంటిదే. స్లమ్ అంటే ఏంటంటే మొత్తం కూడా మోరీలు అలా ఇలా ఉంటాయి, స్లమ్ ఏరియా అంటారు. సో ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్లమ్ ఏరియా మన భారతదేశంలో ధారావి, ముంబై పరిసర ప్రాంతంలో ఉంటుంది. సో ఇలాంటి ధారావిలో ఒకప్పుడు కరోనా మొదట్లో బయటపడ్డప్పుడు విపరీతంగా కేసులు పడ్డాయి. ఎందుకు కేసులు పడ్డాయి అంటే ధారావి ప్రాంతం మొత్తం వచ్చేసి 2.5 స్క్వేర్ కిలోమీటర్ ఏరియానే. 2.5 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో దాదాపు 10 లక్షల పైచిలుకు జనాభా ఉంటారు. అంటే
డెన్సిటీ ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. అంటే మనిషికి మనిషికి మధ్యలో దూరం ఇరుకిరికి ఇండ్లు ఎంత ఉంటాయో చూడండి. అలా ఒక గల్లీ గల్లీలోకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. అంత ఇరుకిండ్ల మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఎక్కువ అయింది కరోనా విషయంలో. అలాంటి దాంట్లో కూడా ఈరోజు కట్టడి అనేది జరుగుతుంది. సో కరోనాని కట్టడి చేయగలుగుతుంది ప్రపంచం, కాకపోతే కొంత సమయం పడుతుంది అని చెప్పేసి ధారావి గురించి ప్రస్తావన జరిగింది ఈరోజున. అలా చాలా దేశాల్లో భారతదేశంలోని ధారావితో పాటు చాలా దేశాల్లో కరోనా ఎట్లా కట్టడికి వచ్చిందంటే ఫస్ట్ టెస్టులు చేశారు, తర్వాత ట్రేస్ చేశారు, తర్వాత వాళ్ళని ఐసోలేట్ చేశారు, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ ఫార్ములాని అవలంబించారన్నారు. టెస్ట్ ట్రేస్, టెస్ట్ చేసి బయటికి తీసుకొచ్చారు, వాళ్ళను ఐసోలేట్ చేశారు జనాల నుండి, ఆ తర్వాత వాళ్ళకి సపరేట్గా ట్రీట్మెంట్ చేశారు. ఈ రకంగా కరోనాపై కట్టడికి ప్రతి ఒక్క దేశం కూడా పనిచేస్తుంది అని చెప్పేసి భారతదేశంలోని ధారావితో పాటు కొన్ని దేశాల గురించి, స్పెయిన్, ఇటలీ, సౌత్ కొరియా లాంటి దేశాల గురించి ప్రస్తావించడానికి. గుర్తుంచుకోండి, సౌత్ కొరియా దేశం మోస్ట్ ఇంపార్టెంట్, కరోనా కాలంలో కూడా ఎన్నికలు జరిపిన దేశం, అంతటి కట్టడి చేశారు వాళ్ళు. సో ఈ రకంగా కొన్ని వార్తలు నిలిచిన అంశాల గురించి మనకు రెగ్యులర్గా బిట్స్ అనేవి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్, సో ప్రపంచాన్నే కుదిపేసిన ఒక భయానక వ్యాధి కరోనా. ఈ కరోనాకి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ దానికి సంబంధించి ఏ దేశం ఎలా రెస్పాండ్ అయింది, అసలు ప్రపంచము ఈ పాండమిక్కి ఎలా రెస్పాండ్ అయింది అని తెలుసుకోవడానికి డబ్ల్యూహెచ్ఓ ఇద్దరు సభ్యులతో కూడిన ఒక కమిటీని వేసింది. ఆ కమిటీకి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే వరల్డ్స్ రెస్పాన్స్ టు ద పాండమిక్ కోవిడ్ 19. సో భయానక ప్రాణాంతక వ్యాధి కోవిడ్ 19ని ప్రపంచము ఎలా రెస్పాండ్ అయింది, ఏ రకమైన ప్రిపేర్డ్నెస్ తీసుకుంది, ఏ రకంగా ప్రతి ఒక్క దేశం కూడా దాన్ని ఎలా అడ్డుకుంటోంది, ఏ రకంగా దాంతో పోరాడుతోంది అని చెప్పేసి అధ్యయనం చేయడానికి ఇద్దరు సభ్యులతో కూడిన ఒక కమిటీ వేసింది. అందులో ఒక సభ్యుడు ఫార్మర్ లైబీరియా ప్రెసిడెంట్, ఒక సభ్యుడు న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి. సో ఆ ఇద్దరు సభ్యుల పేర్లు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలెన్ జాన్సన్ సర్లీఫ్, ఇంకొక వ్యక్తి పేరు మనం గమనిస్తే హెలెన్ ఎలిజబెత్ క్లార్క్, ఇద్దరు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. హెలెన్ ఎలిజబెత్ క్లార్క్ ఏమో న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి, అండ్ ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ ఏమో లైబీరియా మాజీ ప్రెసిడెంట్. సో మా ఒకప్పుడు 2000 లెవెల్లో నోబెల్ అవార్డు గ్రహీత కూడా. సో వీరి ఆధ్వర్యంలో కోచైడ్ ఈ ఇద్దరు కూడా, ఈ ఇద్దరి ఆధ్వర్యంలో ప్రపంచం ఈ భయానక కరోనాని ఎలా అడ్డుకుంది అని కాదు, ఎలా పోరాడుతోంది, ఎలా రెస్పాన్స్ అవుతోంది, ఎలా రెస్పాండ్ అవుతోంది, ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలి అని చెప్పేసి ఈ సభ్యుల ఆధ్వర్యంలో డబ్ల్యూహెచ్ఓ ఒక కమిటీని వేసింది. సో ఈ రకంగా ఈ ఇద్దరు సభ్యులు కూడా వార్తలు నిలిచారు. డబ్ల్యూహెచ్ఓ అసలు ప్రపంచానికి సంబంధించి ఇప్పుడు కోవిడ్ కాలంలో మొత్తానికి కూడా ఏ న్యూస్ చూసినా కూడా డబ్ల్యూహెచ్ఓ సంబంధించే ఉంటుంది. సో ఏదైనా వార్తలు నిలిచినప్పుడు సంస్థ గురించి ఖచ్చితంగా దాని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందని చూసుకోండి. రెగ్యులర్గా మనం చూస్తున్నాము డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇటీవల అమెరికా కూడా వైద్యులు ఉన్నట్టు మనం క్లాస్లో చర్చించాము అలా 1 ఇయర్ ప్రాసెస్ అని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ ఇక నెక్స్ట్ మనకి ఈరోజు టాపిక్లో అపాచీ అండ్ చినూక్ హెలికాప్టర్స్. సో ఇవి మనకు వార్తలు ఇచ్చినాయి ఈరోజు నేషనల్ పేపర్స్లో వచ్చినాయి ఎక్కువగా. అందులో ఏంటంటే అపాచీ హెలికాప్టర్ మరియు చినూక్ సంబంధించి, చినూక్ హెలికాప్టర్స్. సో వార్తల్లో నిలుస్తున్న యుద్ధ ట్యాంకుల గురించి కానివ్వండి, వార్తల్లో నిలుస్తున్న రక్షణ సామాగ్రికి సంబంధించిన ఒప్పందం గురించి కానివ్వండి, వీటిపైన ఖచ్చితంగా బిట్ వస్తుంది. రఫేల్ గురించి మనం తరచూ చూస్తున్నాం, ఇటీవల కూడా రఫేల్కి సంబంధించి తొందరగా పంపించమని చెప్పేసి భారత రక్షణ శాఖ మంత్రి ఫ్రాన్స్ గవర్నమెంట్తో మాట్లాడాడు. అంటే మీనింగ్ ఏంది, రఫేల్ని తయారు చేసేది ఫ్రాన్స్ కంపెనీ, దసో కంపెనీ. సో దానితో అంటే రఫేల్ యుద్ధ విమానాలని మనకు ఎవరు పంపుతున్నారంటే ఫ్రాన్స్. అలా ఒక్కొక్క దేశం నుండి మనం ఒక్కొక్కటి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రక్షణ సామాగ్రిని. సో ఈరోజు పేపర్లో నిలిచింది మనకి ఏంటంటే అపాచీ మరియు చినూక్, ఈ రెండు కూడా హెలికాప్టర్స్. అందులోనూ మోస్ట్ ఇంపార్టెంట్ అపాచీ. ఈ అపాచీ హెలికాప్టర్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏ దేశంతో అయినా యుద్ధం వచ్చినప్పుడు ఈ అపాచీ హెలికాప్టర్, ఎగ్జాంపుల్ ఇండియాలో ఉందనుకోండి, ఇండియా గవర్నమెంట్ దగ్గర ఉందనుకోండి, మనకిప్పుడు పరిస్థితి ఏంటంటే చైనాతో పరిస్థితులు దిగజారుతున్నాయి.
రానున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ తో ఎలా ఉంటుందో తెలియదు. ఇటీవలే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్ట్రాటజిక్ బ్రిడ్జెస్ ని ప్రారంభించడం జరిగింది. మరియు పిఓకే లో రానున్న ఎన్నికలు ఉన్నాయి. సో ఇలాంటి వాటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కి భారత్ కి ఎలా ఉంటుంది, చైనా కి భారత్ కి ఎలా ఉంటుంది, అందులో నేను కూడా ఉన్నా అని చెప్పేసి నేపాల్ ఒకటి, ఈ అన్ని దేశాలతో సంబంధాలు అనేవి దిగజారుతున్నాయి. కాబట్టి ఏ నిమిషమైనా సరే రక్షణ పరంగా మనం యుద్ధ ట్యాంకులను కానీ అన్నిటికీ కూడా ప్రిపేర్నెస్ గా ఉండాలి. అందుకే చూడండి, రావాల్సిన యుద్ధ సామాగ్రిని శత్రుకు మనకి సంబంధించి మనకి హెలికాప్టర్లు కానివ్వండి, అవన్నిటిని కూడా తొందర పంపని చెప్పేసి మనకి ఏ దేశం సంబంధించి ఆ దేశం ఒప్పందంలో భాగంగా అభ్యర్థిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు అపాచీ హెలికాప్టర్స్ ఏంటంటే ఇవి అమెరికా సప్లై చేస్తుంది. అమెరికా ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా చూడండి, వర్షం పడనివ్వండి, క్లౌడ్స్ ఉండనివ్వండి, ఎలాంటి పరిస్థితులు అయినా కూడా అద్భుతంగా ఈ అపాచీ హెలికాప్టర్లు యుద్ధంలో పార్టిసిపేట్ చేయొచ్చు దీంతో. సో ఆర్మీకి అద్భుతంగా ఇది వైమానిక రంగానికి ఒక ఆయుధంలా ఉంటుంది. సో అలాంటి అపాచీ మరియు చినూక్ ఈ రెండింటిని కూడా, ఈ రెండు హెలికాప్టర్స్ కూడా అమెరికా పంపించడానికి, భారత్కి పంపించడానికి 2015లో ఒప్పందం జరిగింది. 2015. సో 2015లో ఒప్పందం జరిగిన తర్వాత కొంతకాలం తర్వాత ఎన్ని విషయాలంటే, అపాచీలు 22 హెలికాప్టర్స్ కావాలి అని, చినూక్లు 15 హెలికాప్టర్స్ కావాలని. అపాచీ ఏంటంటే డైరెక్ట్గా వార్లో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేస్తుంది, వార్లో బాంబులు వేయడం అలాంటి చేస్తుంది. సో దానికి గన్స్ పెట్టేసేసి కాల్చడం శత్రు దేశాలను అలా ఇలా ఉంటుంది. కానీ చినూక్ ఏంటంటే యుద్ధంలో ప్రత్యక్షంగా పోటీ చేయదు. ఇది సైనిక బలగాలను తీసుకుపోవడానికి కానివ్వండి, సైనిక సామాగ్రిని కానివ్వండి, బాంబులను కానివ్వండి, గన్స్ని కానివ్వండి, అత్యధిక బరువున్న సామాగ్రిని ఎంత బరువు ఉన్నా కూడా తీసుకుపోవడానికి చినూక్ హెలికాప్టర్స్ వాడతారు. దాదాపు ప్రపంచంలో కేవలం 20 దేశాల దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయి. సో అంతటి అధునాతన సౌకర్యాలు ఉన్న మనకి రక్షణ సామాగ్రిని మనం ఈరోజు అమెరికా నుండి తీసుకుంటున్నాం. సో అలా 2015లో ఎంత ఒప్పందం అంటే 22 అపాచీ హెలికాప్టర్లు కావాలి, 15 చినూక్స్ కావాలి అని చెప్పేసి ఒప్పందం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే భారతదేశానికి అమెరికా 17 అపాచీలను పంపింది, 15 చినూక్లను పంపించేసింది. ఇంకా పెండింగ్ అన్ని 5 ఉన్నాయి. ఆ 5 కూడా ఇటీవల భారతదేశానికి పంపడం జరిగింది. సో ఈ రకంగా అపాచీ చినూక్ అనేవి రక్షణ సామాగ్రిలో భాగంగా హెలికాప్టర్స్ భారతదేశానికి. ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే, భారతదేశానికి ఏ దేశంతో ఒప్పందంలో భాగంగా అపాచీ మరియు చినూక్ హెలికాప్టర్స్ రానున్నాయి, అలా అపాచీ చినూక్ని ఏ దేశం ఇవ్వబోతోంది? సో అమెరికా అని గుర్తుంచుకోండి. ఇలా ఈరోజు మనకి ఇది ఒకటి వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ సెబీ. మనం రెగ్యులర్గా చూస్తున్నాం సెబీ గురించి, గడిచిన క్లాసెస్లో 2 డేస్ బ్యాక్ గురించి కూడా మనం చర్చించాం. ఏంటంటే సెబీ మరియు సిబిడిటి రెండింటి మధ్యలో ఒప్పందం జరిగింది డేటా షేరింగ్ విషయంలో అన్నాము. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని షేర్ మార్కెట్కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి అన్నింటికి కూడా ఒక పర్యవేక్షణ సంస్థ. బ్యాంకులకి ఆర్బీఐ లాగా, ఇన్సూరెన్స్కి ఐఆర్డీఏ లాగా, స్టాక్ మార్కెట్లో సెబీ అత్యున్నత సంస్థ. సో ఈ సెబీకి సిబిడిటికి మధ్యలో ఒప్పందం మనం క్రితం క్లాస్ నేర్చుకున్నాం. ఈ రోజున సెబీ ఎందుకు వార్తలు నిలిచింది అంటే, సెబీ ఒక కమిటీని రీకన్స్టిట్యూట్ చేస్తున్నట్టుగా చెప్పింది. 20 మందితో కూడిన ఒక కమిటీ దేనిపైన అధ్యయనం చేస్తుంది అంటే, మ్యూచువల్ ఫండ్స్. మనకు తెలుసు స్టాక్స్, షేర్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క సంస్థకు సంబంధించి ఆ సంస్థ నుండి కొన్ని షేర్స్ కొనుక్కోవడము. స్టాక్స్, షేర్స్, డిబెంచర్స్, మ్యూచువల్ ఫండ్స్ అని రకరకాలుగా ఉంటాయి షేర్ మార్కెట్లో. సో ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్లో కొంతవరకు నష్టం ఉండదు, ఫిక్స్డ్ సోర్స్ ఆఫ్ ఎంతో కొంతనైతే లాభం అయితే వస్తుంది. సో ఎక్కువగా రిస్క్ ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే షేర్స్ ఉంటారు. సింపుల్ స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా పెట్టుబడులు పెడతారు, డిమాట్ అకౌంట్ తీసేసుకొని పోయినా కూడా మళ్ళీ సంపాదించుకోవచ్చు అని ఒక ఊహలో ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే అలా స్టాక్ మార్కెట్లో లాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏజ్ 60 ఇయర్స్, 50 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఏంటంటే సడన్ షాక్స్ని తట్టుకోలేరు. ఉన్న పలంగా 2-3 లక్షలు పోయినాయి అంటే ఎవరైనా కూడా బాధకి గురవుతారు. అలాంటి వారు ఏంటంటే రిస్క్ తక్కువగా ఉండి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడతారు. సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ పైన అధ్యయనం చేయడానికి సెబీ ఒక కమిటీని వేసింది. దాన్ని ఈరోజు రీకన్స్టిట్యూట్ చేసి దాన్ని ఎవరి ఆధ్వర్యం నడపబోతోంది అంటే, ఉషా తోరత్ ఆధ్వర్యంలో 20-మెంబర్ కమిటీ అనేది ఒకటి నియమించింది. సో ఉషా తోరత్ ఎవరంటే, మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఆర్బీఐకి గవర్నర్ ఉంటారు, డిప్యూటీ గవర్నర్ ఉంటారు.
सो ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ మనకి శక్తికాంత దాస్. సో అలా ఆర్బీఐకి సంబంధించి ఒకప్పుడు డిప్యూటీ గవర్నర్లో ఉషా తోరత్ గారు ఉండే. ఈ ఉషా తోరత్ గారి ఆధ్వర్యంలో 20 మందితో కూడుకున్న సభ్యుల కమిటీని మ్యూచువల్ ఫండ్స్ పైన అధ్యయనం చేయడానికి ఇటీవల వేయడం జరిగింది. సో అది అలా సెబీ కూడా ఈ రోజు మనకి వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున టీ హబ్ ఇది తెలంగాణ రాష్ట్ర అంశంగా తీసుకోకండి, నేషనల్ మ్యాటరే. టీ హబ్ మన తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్లని ప్రోత్సహించడానికి, స్టార్టప్ అంటే అంకుర పరిశ్రమలు, ఎవరైనా ఇన్నోవేటివ్ ఐడియాస్తో కొత్త కొత్త ఇండస్ట్రీ సైడ్ కానివ్వండి, కొత్త కంపెనీలు పెట్టాలి, ఐటీ సెక్టర్ కావాలంటే అప్పుడే ఒక నూతన ఆలోచనలతో నవకల్పనలతో ప్రారంభించే వారికి అంకుర పరిశ్రమలు చేయుతనిస్తాయని చెప్పేసి టీ హబ్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈరోజు టీ హబ్ భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంటుంది. అదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఐటీ కేంద్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉంది, కేంద్ర మంత్రి శాఖ అంటే రవిశంకర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉంది. సో దాంతోపాటు మరియు డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది టీ హబ్ MEIT. MEIT అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సెక్టర్ అన్నట్టు. సో ఐటీ కేంద్ర ఐటీ శాఖ మంత్రిత్వంతో మరియు టీ హబ్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా స్టార్టప్లను డిజిటలైజేషన్ చేయడము ఏ రకంగా ఉందని చెప్పేసి ఇందులో ఇన్నోవేటివ్గా ఇంకా కొన్ని పెట్టుబడులు వచ్చే ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది టీ హబ్ ఇలా వార్తల్లో నిలిచింది. అండ్ ఇలాంటి ఒప్పందంలో ఈరోజు ఇంకొక సంస్థ ఏంటి నిలిచింది అంటే ఫ్లిప్కార్ట్. మన తెలంగాణకి సంబంధించి కాదు, ఫ్లిప్కార్ట్ కర్ణాటకకు సంబంధించి ఫ్లిప్కార్ట్ ఈరోజు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఎవరితో అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖతో. ఫ్లిప్కార్ట్ మనకు తెలుసు, రెగ్యులర్గా మనకు ఏదైనా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాము, ఆన్లైన్లో ఆర్డర్ పెడతాము. సో ఇలాంటి ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్లో భారతదేశంలో అద్భుతంగా పనిచేస్తుంది. మనం చూస్తున్నాం ఆర్డర్స్ ఏదైనా పెట్టినా కూడా విత్ ఇన్ ద షార్ట్ స్పాన్లో వస్తాయి. అలాంటి ఫ్లిప్కార్ట్ ఈరోజు కర్ణాటకకు సంబంధించి కర్ణాటక ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నిటికీ కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్, ఈ కామర్స్ ద్వారా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఫ్లిప్కార్ట్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలోని మైక్రో సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రీనర్స్ మంత్రిత్వ శాఖతోనూ మరియు మైనింగ్ మంత్రిత్వ శాఖతోనూ వీరితో ఒప్పందం చేసుకున్నాయి. ఎందుకు అంటే ఆ రాష్ట్రంలో దొరికే ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి ఇది ఒకటి కూడా మనకు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు సముద్ర సేతు కూడా వార్తలు నిలిచింది. సముద్ర సేతు మనకు సముద్ర సేతు ఎందుకు వార్తలు నిలిచిందని మనం చూసాము. ఈ లాక్డౌన్ కాలంలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అన్ని ప్రయాణాలు ఆగిపోయినాయి. ఒక దేశం నుండి ఒక దేశంకి వచ్చే పరిస్థితి లేదు, పోయే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో వేరే దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులని, ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం పాశ్చాత్య దేశాలకు కానివ్వండి, ఉపాధి కోసము గల్ఫ్ దేశాలకు కానివ్వండి, అలా ఒక్కొక్క దేశంలో చిక్కుకుపోయారు మన భారతీయులు. ఎందుకంటే కొంతమంది ఉపాధి కోల్పోవడం వల్ల కానివ్వండి, కొంతమంది టూరిస్ట్ వీసా మీద వేరే దేశాలకు వెళ్తారు. టూరిస్ట్ వీసాల మీద అలా టూరిస్ట్ వీసా గడువు ఎంత, మాక్సిమం 6 మంత్స్ ఉంటుంది. అలా గడువు అయిపోయి ఆ దేశాలు చిక్కుకుపోయారు. అలాంటి వారు అనుకోకుండా వేరే వేరే దేశాల్లో భారతీయులు ఉన్నారు కాబట్టి వారిని స్వదేశానికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో, స్వదేశానికి భారతదేశానికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రయారిటీ ఆధారంగా భారత ప్రభుత్వం 2 మిషన్స్ని ప్రారంభించింది. ఒకటి, విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని విమానాలనేమో వందే భారత్ మిషన్ అనే పేరుతో విమానాల ద్వారా తీసుకొచ్చింది. మొదటి విడతగా మే సెవెంత్ నుండి ప్రారంభమైంది, మే 7 to 13 వరకు. అలా దాదాపు 64 ప్రత్యేక విమానాలను కేటాయించి 12 దేశాల నుండి భారతీయులను వెనుకకు తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభించింది. మరియు సముద్ర మార్గం ద్వారా అంటే ఏంటి, నౌకల ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళని భారత్ తీసుకురావాలని చెప్పేసి సముద్ర సేతు పేరుతో తీసుకొచ్చింది. అలా ఐఎన్ఎస్ జలాశ్వాలను కేటాయించింది, తర్వాత ఐఎన్ఎస్ అరిహంత్ను కూడా యాడ్ చేసింది. సో ఈ రకంగా నౌకల్ని కేటాయించి దాదాపు 55 రోజుల పాటు సముద్ర సేతు ద్వారా 3 దేశాల నుండి శ్రీలంక, మాల్దీవులు, ఇరాన్,
ఈ మూడు దేశాల నుండి దాదాపు 3992 మందిని భారతదేశానికి తీసుకొచ్చింది. అలా 23000 కిలోమీటర్ల ప్రయాణానికి ముగింపు పలికింది. సింపుల్ గా చెప్పాలంటే సముద్ర సేతు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అలా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులని సముద్రయానం ద్వారా భారతదేశానికి తీసుకువచ్చేసి ఈ రోజు అద్భుతమైన విజయం సాధించింది అని చెప్పేసి మనకి సముద్ర సేతు ఈ రోజు మనకి వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఈ రోజు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇస్రోకి సంబంధించిన అంశం. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో భారతదేశానికి సంబంధించి ఇస్రో చాలా ఘనతలు సాధించింది, చాలా శాటిలైట్లను పంపించింది. ఒక హాలీవుడ్ మూవీ తీసే ఖర్చుతో పెద్ద పెద్ద శాటిలైట్లను కానివ్వండి, పెద్ద పెద్ద యాత్రలను చేపట్టింది. అలా ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగం చేస్తున్న అంశంగా భారతదేశానికి సంబంధించి ఇస్రో నిలిచింది. అలా ప్రపంచంలోనే అగ్రగామి దేశాలతో ఈరోజు కంపీట్ చేస్తుంది భారతదేశం అంతరిక్ష రంగంలో. సో అంత గొప్ప ఖ్యాతిని గడించిన ఇస్రో ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఇస్రో మన భారతదేశ శాటిలైట్లనే కాకుండా వేరే దేశానికి సంబంధించిన శాటిలైట్లను కూడా లాంచ్ చేస్తుంది. సో అలా ఈరోజు ఒక శాటిలైట్ని ఆగస్టులో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇస్రో ప్రకటించింది. అదేంటంటే అమెజానియా వన్. సో అమెజానియా వన్ అనే ఒక పేరుతో ఉన్న శాటిలైట్ని ఈరోజు భారతదేశం సంబంధించి ఇస్రో ఆగస్టులో లాంచ్ చేయబోతోంది. ఆగస్ట్ అది ఇస్రో ప్రకటించింది. సింపుల్గా చెప్పాలంటే మీరు చూడండి, ఈరోజు భారతదేశానికి సంబంధించిన ఇస్రో వేరే దేశానికి సంబంధించిన శాటిలైట్ని లాంచ్ చేస్తామన్నాను. ఈరోజు ఈ అమెజానియా వన్ అనేది ఏ దేశానికి సంబంధించిన అని మీరు అడుగుతారు. సో అమెజాన్ అనే పదం ఎక్కడ వచ్చినా కూడా గుర్తుంచుకోండి బ్లైండ్గా, బ్రెజిల్ దక్షిణ అమెరికా దేశం, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము. ఇటీవల కాలంలో చూడండి అమెజాన్ కార్చిచ్చులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అమెజాన్లో అడవులు కాలిపోతున్నప్పుడు బ్రెజిల్ ప్రభుత్వం ఏం చేస్తోంది అని అడిగారు. ఎందుకంటే అమెజాన్ లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచం అనేది శ్వాసక్రియలో ఊపిరితిత్తులుగా కన్సిడర్ చేస్తారు. అంత గొప్ప అమెజాన్ అడవులు కాలిపోతూ ఉంటే బ్రెజిల్ని ఎందుకు అడిగారంటే అమెజాన్లో అత్యధిక భాగం బ్రెజిల్ దేశంలోనే ఉంటాయి. అలా చాలా దేశాలు ఉంటాయి కానీ అత్యధిక భాగం బ్రెజిల్ దేశాలు ఉంటాయి. అలా బ్రెజిల్ దేశము అమెజాన్ అడవులకు సంబంధించి ఆ అటవీ విస్తీర్ణానికి సంబంధించి ఇటీవల తరుగుదల కనబడుతోంది. చాలామంది అవసరాల కోసం అడవులు నరికేస్తున్నారు, కాలిపోతున్నాయి అడవులు. ఇలాంటి అడవులని దృష్టిలో ఉంచుకొని వాటిపై నిఘా వేయడానికి స్పేస్ టెక్నాలజీని వాడుకోవాలనుకుంటున్నారు. అందుకోసం అని చెప్పేసి ఎర్త్ అబ్జర్వర్ శాటిలైట్. ఇది ఒక ఎర్త్ అబ్జర్వర్ శాటిలైట్ అంటే ఏంది, భూమి మీద ఉన్న దాన్ని ఒక అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఒక నిఘా వేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఎర్త్ అబ్జర్వర్ శాటిలైట్ అమెజానియన్ వన్ పంపి మొట్టమొదటి ఎర్త్ అబ్జర్వర్ శాటిలైట్ అని పంపించిన దేశంగా బ్రెజిల్ అంటుంది. అంటే బ్రెజిల్ చరిత్రలో ఇదే మొట్టమొదటి ఎర్త్ అబ్జర్వర్ శాటిలైట్. ఈ రకంగా ఒక ఎర్త్ అబ్జర్వర్ శాటిలైట్ని ఈరోజు భారతదేశం నుండి ఇస్రో లాంచ్ చేయబోతోంది. సో శ్రీహరికోట నుండి ఆగస్టులో మనం దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ రకంగా ఎర్త్ అబ్జర్వర్ శాటిలైట్ అనేది అమెజానియా వన్ బ్రెజిల్ దేశానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సమాధాన్ సే వికాస్ అనే ఒక పేరుతో ఇటీవల హర్యానా ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ ప్రారంభించింది. సింపుల్గా చెప్పాలంటే సమాధాన్ సే వికాస్ అనే క్యాంపెయిన్ ఒక పథకం. దేనికి సంబంధించింది అంటే సింగిల్ టైం ఫుల్ పేమెంట్ ఇస్తారు. ఎవరికి అంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ చార్జెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చార్జెస్. సింపుల్గా చెప్తాను, రాష్ట్రంలో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ చార్జెస్ అంటే ఏంటంటే సింపుల్గా రోడ్ల కన్స్ట్రక్షన్ కానివ్వండి, రోడ్లు లేదా స్ట్రీట్ లైట్లు కానివ్వండి, బ్రిడ్జులు కానివ్వండి, కట్టడానికి టెండరింగ్ ప్రాసెస్ పిలుస్తారు చాలామందిని కూడా. అలా కాంట్రాక్టర్లు రోడ్లు బ్రిడ్జులు కడతూ ఉంటారు. ఎప్పుడైనా కాంట్రాక్టింగ్ విధానం టెండరింగ్ విధానంలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ కడతారు, తర్వాత ప్రభుత్వం నుండి దానికి సంబంధించి బిల్స్ అన్నింటినీ పెట్టేసి వసూలు చేస్తారు. ఈ రకమైన ప్రొసీజర్ ఉంటుంది. చాలా రాష్ట్రాలు ఎలా ఉంటుంది అంటే టెండరింగ్ ప్రొసీజర్లో ఇప్పుడు కాంట్రాక్టర్స్ రోడ్లు నిర్మించిన తర్వాత కొన్ని ఏళ్ల పాటు కూడా గవర్నమెంట్ చుట్టూ తిరిగి ఆ డబ్బులు, వాళ్ళు పెట్టిన డబ్బులు మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అలా చాలా రాష్ట్రాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
సో ఈ రోజు హర్యానా ప్రభుత్వం ఏం చేసింది అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి పెరగాలి అనే ఉద్దేశంతో అందరిలో కూడా నమ్మకాన్ని తీసుకురావాలి అని చెప్పేసి సమాధాన్ సే వికాస్ అనే ఒక పేరుతో రాష్ట్రంలోని అందరికీ కూడా ఎక్స్టర్నల్ డెవలప్‌మెంట్ చార్జెస్ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చార్జెస్ అంటే ఏందంటే రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను కల్పించే వారు ఎవరైతే ఉంటారో వారికి సింగిల్ టైం पेमेंट ने कल्पिस्तामु अनि चेप्पेसी समाधान से विकास अने पेर तो अंदर कूडा वन टाइम पेमेंट इव्वडं जरुगुतुंदी ई रकंगा ओक अंशं कूडा मनकि वार्तलो निलिचिंदि अंड नेक्स्ट इदि विवाद से विश्वास अने केंद्र प्रभुत्वंलो भागं विवाद से विश्वास अने ओक पिलुपु केंद्र प्रभुत्वं इच्चिंदि विवाद से विश्वास 2020 अनि चेप्पेसी केंद्र प्रभुत्वं इच्चिन पिलुपुलो भागंगा ई रोजु समाधान से विकास अने ओक क्यांपेनिंग नि हरियाणा प्रभुत्वं प्रारंभिंचिंदि అలా సింగిల్ టైం పేమెంట్ ఏవైతే ఉంటాయో డెవలప్‌మెంట్ చార్జెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సింగిల్ టైం లో పేమెంట్ చేయడానికి ఒక క్యాంపెయినింగ్ ఒక స్కీమ్ ని తీసుకొచ్చింది ఈ రకంగా వార్తలు నిలిచింది అండ్ గుర్తుంచుకోండి మనం తరచూ కొన్ని రిజర్వేషన్లకు సంబంధించిన గొడవలు చూస్తా ఉంటాము రిజర్వేషన్లకు సంబంధించి ఆ రిజర్వేషన్లకు సంబంధించిన గొడవలు ఏంటంటే దాదాపు కొంతమంది ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకుంటారు ఫేక్ సర్టిఫికెట్స్ అంటే ఏంటి వారు ఒక వర్గానికి చెందిన వారు కాకపోయినా కూడా ఆ వర్గంలో రిజర్వేషన్స్ వస్తాయి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేస్తారు అలాంటి ఒక అంశం ఈ రోజు వార్తల్లో నిలిచింది అదేంటంటే గుజరాత్ కి సంబంధించి గుజరాత్ కి సంబంధించి మూడు తెగలు ఉంటాయి ఒకటి రాబరి రెండు బార్వాడ్ మూడు చెరన్ ఈ మూడు తెగలు రాబరి బార్వాడ్ చెరన్ ఈ మూడు తెగలు కూడా గుజరాత్ లో ఉంటాయి ఎస్టీ కేటగిరీలో ఉన్నాయి ఎస్టీల కింద సో మనకు తెలుసు మన దగ్గర ఎస్టీలకైనా ఎస్సీలకైనా రిజర్వేషన్స్ వస్తాయి సో అలా రిజర్వేషన్లు పొందాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఈ వర్గానికి సంబంధించిన వారు కూడా ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి ఈ వర్గం కింద రిజర్వేషన్స్ కొడుతున్నారు అంటే ఏంటి బెనిఫిట్స్ టు ద బెనిఫిషియరీస్ అనే సిద్ధాంతం పోతుంది బెనిఫిట్ లేని వాళ్ళు కూడా బెనిఫిట్స్ పొందే విధంగా ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు సో దీని అధ్యయనం చేయడానికి ఈ మూడు తెగలకు సంబంధించి ఎంత మంది ఉన్నారు అందులో ఎంత మంది బెనిఫిట్స్ పొందుతున్నారు ఫేక్ బెనిఫిట్స్ ఎవరికి వస్తున్నాయి తప్పుడుగా ప్రయోజనాలు ఎవరు పొందుతున్నారు అని అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని వేయబోతున్నట్టుగా గుజరాత్ ప్రభుత్వం చెప్పింది అండ్ గుర్తుంచుకోండి ఇలాంటి తెగలకు సంబంధించి వార్తలు నిలుస్తున్న తెగల గురించి రెగ్యులర్ గా బిట్స్ అడుగుతున్నారు మీరు చూడండి కరోనా కాలంలో తోడాలు వార్తలు నిలిచారు తోడాలు ఎందుకు వారి యొక్క సాంప్రదాయం పద్ధతుల్లో తెగలు కూడా మాస్కులని తయారు చేశారు తోడా ఎంబ్రాయిడరీ అని చెప్పేసి నీలగిరి ప్రాంతం తమిళనాడు ప్రాంతంలో తోడాలు వార్తలు నిలిచారు అండ్ కత్కరీలు వార్తలు నిలిచారు అలా వాళ్ళ యొక్క ఆయుర్వేదిక్ మూలికలు ఏవైతే ఉంటాయో గిలాయ్ కటేచు అని చెప్పేసి వారు ఆన్లైన్లో విక్రయించేసేసి మరియు సెమా లేదా సుమి అనే ట్రైబు వార్తలు నిలిచింది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఎందుకు నిలిచింది అఖోని అఖుని అని చెప్పేసి యాగ్జోన్ అనే పేరుతో ఆహార పదార్థాన్ని తయారు చేయడము సో ఇలాంటి తెగలు ఏవైతే వార్తలు తరచూ నిలుస్తున్నాయో వాటి గురించి ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు ఎగ్జామ్ లో సో ఈ రోజు ఈ మూడు తెగలకు సంబంధించిన బిట్ అనేది ఖచ్చితంగా రావచ్చు ఏ రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి అధ్యయనం చేయడానికి వివాదాల్లో చిక్కుకున్నాయి రాబరి తెగ కానివ్వండి బార్వాడ్ చెరన్ అనే ఎస్టీ తెగలు ఏవైతే ఉన్నాయి ఇది అండ్ గుర్తుంచుకోండి తెగలకు సంబంధించిన నిర్వచనం ఆర్టికల్ 366(25) లో ఉంది రాజ్యాంగంలోని నిబంధన ఆర్టికల్ 366(25) ఆధారంగా తెగల యొక్క నిర్వచనం అసలు తెగ అంటే ఏంటి దాని యొక్క లక్షణాలు ఏంటి ఏ లక్షణాల ఆధారంగా తెగను గుర్తించాలి అనే అంశం ఉంటుంది అండ్ భారతదేశంలో రాష్ట్రపతి ఆర్టికల్ 342(1) ఆధారంగా తెగలను ధృవీకరిస్తాడు రాష్ట్ర ప్రభుత్వం పంపించే అంశాల ఆధారంగా ఒక బృందాన్ని కొంత గ్రూప్ సభ్యులను ప్రత్యేక లక్షణాలు కలిగిన ప్రజలను తెగగా గుర్తించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారు రాష్ట్రపతికి లేటర్ రాస్తారు ఆ రాష్ట్రపతి ఆర్టికల్ 342(1) ఆధారంగా ఒక ప్రత్యేక లక్షణాలు కలిగిన సమూహాన్ని తెగగా గుర్తిస్తారు సో ఇలాంటి అంశాలు ఈరోజు చూడండి ఎందుకు రిజర్వేషన్ల కోసము అలా తప్పుడు దారి తొక్కుతున్నారు ఆ గుజరాత్ ప్రాంతంలో అంటే మనకు రాజ్యాంగంలో కొన్ని రక్షణలు ఆర్టికల్ 15(4) ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా విద్యా సంస్థలు రిజర్వేషన్స్ వస్తాయి అండ్ ఆర్టికల్ 16(4) ఉద్యోగాల్లో రిజర్వేషన్ వస్తాయి ఉద్యోగం ఏమైనా నోటిఫికేషన్ పడితే వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఉద్యోగం పొందిన తర్వాత కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్ ఆర్టికల్ 16(4)A మరియు ఆర్టికల్ 46 కింద రిజర్వేషన్స్
ఆర్టికల్ 330 332 కింద రిజర్వేషన్స్ ఈవెన్ చూడండి పార్లమెంట్ చట్టసభల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉంటాయి అందుకే వారి కోసం ప్రత్యేక స్థానాలు కేటాయించారు లోక్సభలో లోక్సభలో అంటున్నాను ఎందుకు లోక్సభలో అంటే ప్రజలు ఎన్నుకునే సభలో దాదాపు భారతదేశంలో 84 నియోజకవర్గాలను ఎస్సీలకు కేటాయించారు మరియు దాంతో పాటు 47 స్థానాలను ఎస్టీలకు కేటాయించారు చూడండి ప్రత్యేకంగా వారికంటూ రిజర్వేషన్స్ ఉంటాయి ఈ రకమైన రిజర్వేషన్స్ ప్రత్యేకంగా పొందాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఆ వర్గానికి చెందకపోయినా కూడా ప్రత్యేకంగా ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి పొందుతారు ఈ రకంగా ఎస్టీలు ఏవైతే వార్తలు నిలుస్తున్నారో వారికి సంబంధించి చూడండి గుజరాత్ ప్రభుత్వం వారిని అధ్యయనం చేయడానికి అసలు తెగవాళ్ళు ఎవరు తెగవ కాని వాళ్ళు ఎవరు వాళ్ళని అధ్యయనం చేయండి అని చెప్పేసి ఈరోజు ఒక సమాచారాన్ని అడిగింది ఐదుగురు జడ్జిలతో కూడిన ఒక బృందాన్ని నియమించబోతోంది అని వార్తలు చూసాము అలా వార్తలు నిలిచిన తెగల గురించి మనకి ఈరోజు అంశం వచ్చింది అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణకు సంబంధించి కరోనా కిట్లని కరోనా కిట్స్ ఏవైతే ఉంటాయో ఇంటి వద్ద ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వమే కరోనా కిట్లను పంపిస్తున్నామని ఒక నిర్ణయం కూడా బయటికి రావడింది అండ్ దాంతో పాటు ఇటీవల సింగపూర్ తెలంగాణ సంబంధించి చిన్న అంశము సింగపూర్ కు సంబంధించి ఒక అంశం బయటికి వచ్చింది సింగపూర్ సింగపూర్ పీపుల్స్ యాక్షన్ పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ అండ్ సింగపూర్ యొక్క వ్యవస్థాపకుడు లీ కాన్ యూ అండ్ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ పార్టీకి సంబంధించి మనకు లీ సీన్ లూంగ్ అనే ఒక వ్యక్తి గెలిచాడు ప్రధానమంత్రిగా రెండోసారి తను ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు సింపుల్గా చెప్పాలంటే కరోనా కాలంలో కూడా సింగపూర్లో ఎన్నికలు జరిగినాయి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ సింగపూర్లో ఆ దేశ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది సో జాతీయ ఎన్నికలు ప్రధానమంత్రికి జరిగిన ఎన్నికల్లో సింగపూర్లో ఇటీవల శుక్రవారం రోజున జరిగిన ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చినాయి సో దానికి సంబంధించి పీపుల్స్ యాక్షన్ పార్టీ మరొకసారి అధికారాన్ని చేపట్టబోతోంది సో మరోసారి ప్రధాన పీఠంలోకి లీ సీన్ లూంగ్ మరొకసారి ప్రధానిగా చలమల్లో ఉన్నాడు అలా సింగపూర్ వ్యవస్థాపకుడు లీ కాన్ యూ మరణించిన తర్వాత ప్రధానిగా ఇతను వచ్చాడు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రధానిగా మళ్ళీ తన యొక్క పదవీ కాలాన్ని చూడబోతున్నాం సో ఈ రకంగా సింగపూర్ కూడా ఈరోజు వార్తల్లో నిలిచిన ఒక అంశంగా ఉంది అండ్ నెక్స్ట్ సో ఈరోజు మలబార్ ఎక్సర్సైజ్ అనేది మళ్ళీ వార్తలు నిలిచింది మలబార్ ఎక్సర్సైజ్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక్కసారి జూన్ 19 డేట్తో మీకు వీడియో ఉంటుంది జూన్ 19 వీడియోని ఓపెన్ చేయండి అందులో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఈరోజు వార్తలు నిలిచింది అదేంటంటే మలబార్ ఎక్సర్సైజ్ అనేది ఒక నావల్ ఎక్సర్సైజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే నౌకా దళ విన్యాసము భారతదేశానికి మరియు అమెరికాకి మధ్యలో 1992లో నావికా సైన్య విన్యాసం జరిగింది అలా మలబార్ ఎక్సర్సైజ్ అనేది యుఎస్ఏ భారత్కి మధ్యలో ప్రారంభమయ్యి 2015లో జపాన్ ఇందులో చేరింది సో ఇప్పటివరకు 3 దేశాలు ఉన్నాయి మలబార్ ఎక్సర్సైజ్లో నావల్ ఎక్సర్సైజ్లు ఎన్ని ఉన్నాయి ఇండియా అమెరికా జపాన్ ఇప్పుడు భారతదేశం తన ఇంట్రెస్ట్ చూపిస్తోంది ఆస్ట్రేలియాను కూడా మలబార్ ఎక్సర్సైజ్లో భాగంగా చేసుకోవాలి అని ఎందుకు ఆస్ట్రేలియాని చేసుకోవాలి అని అనుకుంటోంది అంటే ఇంకోటి గుర్తుంచుకోండి ఏదైనా దేశాన్ని ఇందులో చేర్చుకోవాలంటే ఖచ్చితంగా భారతదేశము యుఎస్ఏతో జపాన్తో కన్సెన్సస్ చేయాలి వాళ్ళకు కూడా ఒక అపీల్ చేయాలి ఇందులో ఆస్ట్రేలియా రాబోతోంది అని చెప్పేసి సో ఈ రోజున ఆస్ట్రేలియాని ఎందుకు జాయిన్ చేసుకోవాలనుకుంటుంది భారత్ అంటే ఈ 4 దేశాలు ఇండియా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఆల్రెడీ క్వాడ్ గ్రూప్లో ఉన్నాయి క్వాడ్రిలాటరల్ రిలేషన్స్ క్వాడ్ గ్రూప్లో ఉన్నాయి సో సేమ్ అదే గ్రూప్ని మనం మలబార్ ఎక్సర్సైజ్లో కూడా చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటుంది సో అలా మలబార్ ఎక్సర్సైజ్ అనేది మళ్ళీ వార్తలు నిలిచింది జూన్ 19 వీడియోలో మీకు దీనికి సంబంధించి చెప్పాను మళ్ళీ ఒకసారి వార్తలోకి వచ్చింది కాబట్టి మళ్ళొకసారి దీన్ని రిపీట్ చేశాను అండ్ నెక్స్ట్ ఈరోజు ఇన్సూరెన్స్ సంబంధించి 2 ఇన్సూరెన్స్లు రాబోతున్నాయి అదేంటంటే కరోనా కవచ్ అండ్ కరోనా రక్షక్ కరోనా రక్షక్ ఇన్సూరెన్స్ అంటేనే మనకు తెలుసు బీమా
ఎందుకు మనకేదైనా రానున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచేసుకొని ముందే మనం కొన్ని పాలసీలు చేసుకుంటాము అలా జీవిత బీమా కానివ్వండి రకరకాల బీమాలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క షరతులు ఉంటాయి అలా ప్రీమియం డిఫరెన్స్ గా ఉంటాయి టర్మ్ ఇన్సూరెన్స్ లిస్ట్ ఉంటాయి రకరకాలుగా ఉంటాయి సో ఈ రోజు కరోనా కవచ్ కరోనా రక్షణ పేరిట ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డీఏ అంటారు ఐఆర్డీఏ మీకు ఇందాక చెప్పాను బ్యాంకులకి ఆర్బీఐ లాగా ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఐఆర్డీఏ కొన్ని కొత్త పాలసీలను రూపొందించబోతోంది అలా ఇన్సూరెన్స్ సంస్థలు ఈ రకంగా ఇప్పటి నుండి కరోనాకి కూడా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఏదైతే ఉంటుందో విధి విధానాలను దృష్టిలో ఉంచుకొని కరోనాకి కొత్త పాలసీలని రూపొందించండి అని చెప్పేసి ఈ రెండు పేర్లకు సంబంధించిన ప్రస్తావన చేసింది కరోనా కవచ కరోనా రక్షక్ అండ్ నెక్స్ట్ పార్క్ వాన్సూన్ ఈ రోజు వార్తల్లో నిలిచాడు పార్క్ వాన్సూన్ పార్క్ వాన్సూన్ ఇతను సియోల్ నగర మేయర్ సియోల్ నగర మేయర్ నగర మేయర్ రానున్న ఆల్మోస్ట్ సౌత్ కొరియా అధ్యక్ష రేస్ లో ఉన్నాడు అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నాడు అధ్యక్ష పదవికి సంబంధించి ఈ సియోల్ నగర మేయర్ ఈ రోజు వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ఎందుకు ఉన్నాడు అంటే తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆత్మహత్య सो मन तरचु चूस्तुन्नाम आत्महत्यलक संबंधी वार्ता चूस्तुन्नाम कानी सियोल नगर मेयर ई रोज आत्महत्य एंदुकु चेसुकुन्नाडंटे मी टू लो भागंगा मी टू अने ओक उद्यमं प्रारंभमैंदि मनकु तेलुसु महिललकु संबंधी लैंगिक वेधिंपुलनु एदुर्कोने महिलु एवरैते उंटारो प्रभुत्व रंग संस्थल्लो कानिवंडि एक्कडैना सरे वारिकि संबंधी लैंगिक वेधिंपुलनु बहिरंग प्रत्यक्षंगा प्रसार माध्यमाल लेदा सामाजिक माध्यमाल द्वारा వారి యొక్క భావాలను తెలిపే ఒక ఉద్యమమే మీటూ తరాన బుర్కే ప్రారంభించారు అలాంటి మీటూ ఉద్యమంలో భాగంగా ఒక మహిళ తనపై లైంగిక పరమైన ఆరోపణలు ఇటీవల చేసింది ఆ ఆరోపణలను తట్టుకోలేక పార్క్ వాన్సూన్ సియోల్ నగర మాజీ మేయర్ ప్రస్తుతం సౌత్ కొరియా అధ్యక్ష రేస్ లో ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఈ రోజు వార్తలు నిలిచిన వ్యక్తి తను అండ్ ఇంకొకటి ఈ రోజు వార్తలు నిలిచిన వ్యక్తుల మనకి శంకర వేద పాఠశాల కి సంబంధించి వెంకట్రామన్ గణపాటి గణపాటి మనకు వేద పాఠశాల అంటారు శంకర వేద పాఠశాల మనకు అక్కడక్కడ వేద పాఠశాల పేరుతో ఉంటుంది చూడండి ఈ ఇతను ఎవరు శంకర్రామన్ వెంకట్రామన్ ఎవరు అంటే వెంకట్రామన్ గణపాటి ఎవరు అంటే తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి తమిళనాడులో జన్మించాడు 1940s లో జన్మించాడు సో ఇతను వేద పాఠశాలల్ని వ్యవస్థాపకుడు భారతదేశంలో సింపుల్ చెప్పాలంటే ఒక వేద పండితుడు ఒకప్పుడు రాష్ట్రపతి 2019 లో రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఈ రోజు మన వార్తల్లో నిలిచిన వ్యక్తులకు సంబంధించి మరణాల్లో ఉన్నాడు ఎగ్జామ్ లో బిట్ రావచ్చు వెంకట్రామన్ గణపాటి ఏ రకంగా వార్తల్లో నిలిచాడు మరణాలకు సంబంధించి తను ఏ ప్రాంతానికి సంబంధించినవాడు తమిళనాడు తను ఏ రంగంలో సిద్ధుడు అంటే ఒక ప్రఖ్యాత వేద పండితుడు తను శంకర వేద పాఠశాల ప్రస్తుతం వేద పాఠశాల పేరుతో ఉండే వివిధ సంస్థలు ఉంటాయో హిందూయిజానికి సంబంధించి వాటిలో భాగంగా తను వ్యవస్థాపకుడు సో మాజీ రాష్ట్రపతి అవార్డు పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది ఈ రకంగా వార్తలో నిలడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక మన నెక్స్ట్ టాపిక్ ఇంకోటి ఏంటంటే ఇవాల మోస్ట్ ఇంపార్టెంట్ మనకి తెలంగాణకి సంబంధించి ఒక ఇష్యూ ఇంపార్టెంట్ దాంతో పాటు దేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి వరల్డ్ పాపులేషన్ డే వరల్డ్ పాపులేషన్ డే ఈసారి థీమ్ ఏమిచ్చారంటే సేఫ్ గార్డింగ్ ద హెల్త్ అండ్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ అరౌండ్ ద వరల్డ్ డ్యూరింగ్ ద పాండమిక్ కోవిడ్ 19 ఇంత పెద్ద థీమ్ ఇచ్చారు ఈసారి సింపుల్ గా చెప్పాలంటే ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటాము
ప్రపంచంలో 500 కోట్ల జనాభా 1987 జూలై 11న చేరింది. అలా 500 మార్క్ ని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్న జనాభాని కట్టడి చేయడానికి పెరుగుతున్న జనాభా విస్ఫోటనం వల్ల ఎలాంటి వైఫల్యాలు ఉంటాయి, ఎలాంటి వైపరీత్యాలు ఉంటాయి, ప్రజలకి అవగాహన కలగాలి అని చెప్పేసి ఒక ప్రత్యేక డేని ఏ రోజునైతే 500 crores 5 బిలియన్ డాలర్ మార్క్ ప్రపంచంలో జనాభా కలిగిందో, ఏ రోజైతే 500 మార్క్ను రీచ్ అయిందో ఆ జూలై 11నే మనం ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటాం. చూడండి, ఎక్కడైనా జనాభా విపరీతంగా పెరుగుతూ ఉంటే అది అంత మంచిది కాదు. సింపుల్గా చెప్పాలంటే విపరీతమైన జనాభాకి సరిపోయే ఆహార పదార్థాలు కానివ్వండి, సౌకర్యాలు కానివ్వండి, అదంతా పెద్ద ఛాలెంజ్. జనాభాను పెరగడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆ జనాభాని పెరగకుండా ఎలాంటి మార్గాలు తీసుకోవాలి, పెరుగుతున్న జనాభా వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి అని జనాభా పెరుగుదలపైన అవగాహన కలిగించడానికి ఒక డే ఎంచుకున్నారు. అలా ఒక ప్రత్యేక దినోత్సవం ఏ డే అయినా చూడండి, పర్యావరణ దినోత్సవం అయినా, జూలై 11 మనకు ప్రపంచ జనాభా దినోత్సవం అయినా, ఒక డేని సపరేట్గా సెలబ్రేట్ చేస్తున్నామంటే దానికి సంబంధించి అవగాహన ప్రజల్లో రావాలి అనే ఉద్దేశంతో చేస్తాము. ఈ సంవత్సరం థీమ్ చూడండి, ఇంత పెద్దది ఇచ్చారు, సేఫ్ గార్డింగ్ ద హెల్త్ అండ్ రైట్స్ ఆఫ్ ద ఉమెన్. ఉమెన్ యొక్క ఆరోగ్యాన్ని మరియు హక్కులని కాపాడాలి. ఎక్కడ ప్రపంచంలో ఉన్న అందరు మహిళల యొక్క హక్కులని మరియు వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎలాంటి సమయంలో ఈ పాండమిక్ కోవిడ్ 19 క్రైసిస్ లాంటి, చూడండి ఇటీవల కాలంలో అత్యధికంగా ఈ కోవిడ్ కాలంలో, లాక్డౌన్ కాలంలో ప్రపంచంలో చాలా సర్వేలు చెప్పాయి నివేదికలు. ఈ లాక్డౌన్ కాలంలో ప్రెగ్నెన్సీ రేట్లు ఎక్కువగా పెరిగినాయని చెప్పేసి చాలా వార్తలు చెప్పాయి. అలాంటి ప్రెగ్నెన్సీ రేటుకు సంబంధించి కూడా ఈ సమయంలో ప్రెగ్నెన్సీ దాల్చిన మహిళలు ఎవరైతే ఉంటారో, కరోనా కాలంలో హాస్పిటల్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇదంతా ఛాలెంజింగ్గా ఉంది. ఇవన్నిటిపైన అవగాహన తీసుకురావడానికి సింపుల్గా పాండమిక్ కోవిడ్ 19 దృష్టిలో ఉంచుకొని చూడండి, ఈసారి థీమ్లో కూడా పాండమిక్ కోవిడ్ 19 పేరు పెట్టారు. సో ఈ రకంగా ఎవ్రీ ఇయర్ జూలై 11న మనకి ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటాము. ప్రపంచంలో 500 కోట్ల జనాభాని మార్క్ 1987 జూలై 1న చేరింది. అలాంటి ఆ డేని 500 మార్క్ గుర్తు ఉంచుకోవడానికి మనకి సింపుల్గా చెప్పడానికి దాని అవగాహన పైన పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈ జూలై 11ని మనం ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. అండ్ నెక్స్ట్, ఈ జనాభాకు సంబంధించి ఇటీవల ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఒకటి వార్తల్లో ఉంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ అంటే ఏంటి, శిశు, మోర్టాలిటీ మరణాలు రేటు, శిశు మరణాల సంఖ్య ఎందుకు వార్తలు నిలిచింది అంటే, ఇటీవల కేంద్ర హోంశాఖ పరిధిలోని శాంపుల్ రిజిస్ట్రేషన్ బులెటిన్, రిజిస్ట్రార్ జనరల్, సింపుల్గా చెప్పాలంటే రిజిస్ట్రార్ జనరల్ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. ఈ రిజిస్ట్రార్ జనరల్ ఏం చేస్తుంది అంటే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తుంది. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు, ఇప్పుడు రానున్న 2021 సంవత్సరం జనాభా లెక్కలు మళ్ళీ గణిస్తారు. ఇప్పటి వరకు 2019 వరకు దాదాపు 7.7 బిలియన్ జనాభా ప్రపంచంలో. సో ఈసారి ఎంత ఉంటుందో చూడాలి. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలను మనకి రిజిస్ట్రార్ జనరల్ అనే వారు, ఆ సంస్థ హోంశాఖ పరిధిలో ఉంటుంది. జనగణన అనేది హోంశాఖ పరిధిలో ఉంటుంది. అందులో ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ వచ్చింది, శాంపుల్ రిజిస్ట్రేషన్ బులెటిన్ అని చెప్పేసి. అందులో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటుకు సంబంధించిన కొన్ని అంశాలు వచ్చినాయి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ, శిశు మరణాలు అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, 1000 మంది, ప్రతి 1000 మంది యాక్టివ్ పుట్టిన చిల్లు, సింపుల్గా చెప్పాలంటే ప్రతి 1000 మంది శిశువులు ఉన్నారు. ప్రతి 1000 మంది శిశువులు సంవత్సరం గడిచే లోపల, 1 ఇయర్ లోపు ఎంతమంది చనిపోతున్నారు, దాన్ని మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. 1000 యాక్టివ్ ఇన్ఫాంట్స్, ఆ 1000లో ఎంతమంది చనిపోతున్నారు అనేది, అది కూడా సంవత్సరం లోపు జనాలు, సంవత్సరం లోపల. ఎగ్జాంపుల్, ఈరోజు ఒక మహిళ డెలివరీ అయింది, ఒక శిశువు జన్మించాడు, ఆ శిశువు 1 ఇయర్ టైంని తీసుకుంటారు. అలా 1000 మంది శిశువులను తెచ్చేసుకొని ఆ 1000 మందిలో సంవత్సరం లోపే ఎంతమంది చనిపోతున్నారు అనేదే మనకు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. ప్రస్తుతం భారతదేశంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు విషయంలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో ఉంది, సెకండ్ ప్లేస్లో యూపీ ఉంది, లాస్ట్లో 7 సంఖ్యతో కేరళ ఉంది. అంటే ప్రతి 1000 మంది యాక్టివ్ చైల్డ్ ఇన్ఫాంట్కి
ఏడుగురు మాత్రమే చనిపోతున్నారు. అలా ఇటీవల ఒక రిపోర్ట్ వచ్చింది, అదేంటంటే మధ్యప్రదేశ్ కి సంబంధించి 48 మంది చనిపోతున్నారు. రూరల్ ఏరియాస్ లో 52, అర్బన్ ఏరియాస్ లో 36. అదే మనం నేషనల్ యావరేజ్ తీసుకుంటే 32, రూరల్ ఏరియాలో 36 అండ్ అర్బన్ ఏరియాస్ లో 23 మెంబర్స్. సింపుల్ గా చూడండి, ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 1000 మంది శిశువులు జన్మిస్తే 1 ఇయర్ లోపే ప్రతి 1000 మందిలో 48 మంది చనిపోతున్నారు. శిశువులు జన్మిస్తే ఆడ మగ అని తెలియలేదు, ఏ శిశువైనా సరే 1 ఇయర్ లోపల 48 మంది, ప్రతి 1000 మందిలో 48 మంది చనిపోతున్నారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు. ఎందుకు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారంటే, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేకపోవడం కానివ్వండి, చిన్నతనంలోనే పిల్లలకు కావాల్సిన వ్యాక్సినేషన్ కానీ, ఆహార పదార్థాలు పోషక పదార్థాలు లోపించడం కానివ్వండి, ఇలాంటి సదుపాయాలు కానివ్వండి, అలా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత వల్ల మరియు ఆక్సిజన్ సప్లై వల్ల అలాంటి కారణాల వల్ల శిశువులు ఎక్కువగా చనిపోతారు. అలా మధ్యప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలను యావరేజ్ తీసుకుంటే ప్రతి 1000 మందిలో 52 మంది చనిపోతున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఏమైనా కూడా హాస్పిటల్ ఐసీయూలో పెట్టేసేసి ట్రీట్ చేస్తారు, అలా 36 మంది బ్రతుకుతున్నారు. అండ్ నెక్స్ట్, అదే నేషనల్ యావరేజ్ భారతదేశంలో ప్రతి 1000 మంది యాక్టివ్ చైల్డ్స్కి 32 మంది చనిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుందన్నాను కదా, 36 మంది ఉన్నారు. అలా పట్టణ ప్రాంతాల్లో 23 ఉంది. అలా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ విషయంలో భారతదేశంలోనే మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ యూపీ ఉంది, 43 ప్లేస్ 43 పర్ 1000. లాస్ట్లో కేరళ ఉంది. ఈ రకంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ పైన క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి, వైద్య సదుపాయాలను కల్పించండి, ప్రతి ఒక్క శిశువును కూడా కాపాడాల్సిన బాధ్యత మనది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి హాస్పిటల్స్ విషయంలో ఇలాంటి ఒక రిపోర్ట్ వచ్చింది. శాంపుల్ రిజిస్ట్రేషన్ బులెటిన్ అనేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, అది హోంశాఖ పరిధిలో ఉంటుంది, జనగణనకు సంబంధించి అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు జూలై 11 ఇంకొక ఫేమస్ పర్సన్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, 11th జూలై 1877 జన్మించాడు అలీ నవాజ్ జంగ్ బహదూర్. ఇతని జయంతిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేస్తుంది. ఇంజనీర్స్ డే మరి ఎందుకు ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేస్తుందంటే, హైదరాబాద్ రాజ్యంలో హైదరాబాద్ స్టేట్ నిజాం కాలంలో ఇతను ఒక ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్, ప్రఖ్యాతి ఇంజనీర్. సో అలాంటి ఇంజనీర్ దాదాపు చాలా వరకు డ్యాములు కట్టాడు. మనకి నిజాం సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ కానివ్వండి, అలీ సాగర్ కానివ్వండి, చాలా వరకు మనకి బ్రిడ్జ్లను కట్టాడు, డ్యాంలను కట్టాడు. అలా నిజాం కాలంలో తను చేసిన ఇంజనీరింగ్ సర్వీసెస్లు గుర్తుగా తనని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. అతని పేరు అలీ నవాజ్ జంగ్ బహదూర్. అలీ నవాజ్ జంగ్ బహదూర్ జూలై 11, 1877 జన్మించడం జరిగింది. ఈ రకంగా మనకు ఇంజనీర్స్ డే కూడా జూలై 11 ఉంటుంది. సో మిస్లేనియస్ టాపిక్స్ కొన్ని ఏమైనా ఉంటే మనం రేపటి క్లాస్లో చర్చిద్దాము. థ్యాంక్ యూ.